అంటే ఒక అబ్బాయికి ఒక సినిమా అనేది చాలా పెద్ద డ్రీమ్. ఆ సినిమా అనేది చాలా అందంగా అనిపిస్తుంది, కాకపోతే దాని దగ్గరకైనా దగ్గరకు వెళ్ళిన తర్వాత అర్థమవుతుందంటే అక్కడ ఒక పెద్ద నది ఉంటుంది. ఆ నది దాటుకో వెళ్ళడం చాలా కష్టం. అటువంటి నదిని దాటడానికి ఒక పెద్ద బ్రిడ్జ్, స్ట్రాంగ్ అండ్ స్ట్రాంగ్ గట్టి బ్రిడ్జ్ కట్టిన మాడి హరికృష్ణ సార్కి చాలా థ్యాంక్స్. ఇప్పుడు ఆ బ్రిడ్జ్ మీద మనం సులువుగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. యా మా స్టోరీ చూస్తే ముందు ఇక్కడ థియేటర్ చేసాం, ఆ తర్వాత లాక్డౌన్ వచ్చింది, తర్వాత థియేటర్స్ అంతా డౌన్ అయిపోయింది, ఇంకా అప్పుడు ఇంకెవరు రావట్లేదు బయటికి. సో సినిమాకి ఆడిషన్ ఇస్తూ సినిమా చేస్తూ షార్ట్ ఫిలిం చేయాలని ఎప్పటి నుంచో కళ, ఇప్పటి నుంచి కాదు నేను ఇంజనీరింగ్ నుంచి చేద్దాం చేద్దాం అని ఒక డ్రీమ్ నాది. కాకపోతే మన డ్రీమ్ ఎంతనో మన సపోర్టింగ్కి ఒక మనుషులు కావాలి. సో నాకు అలా పరిచయమైన వాళ్ళే వీళ్ళు. ల్యాష్ అనేది మీరు చూసింది 7 అవర్స్లో షూట్ చేసాం, కంప్లీట్ 10,000 బడ్జెట్లో విత్ ఇన్ 1 నైట్లో షూట్ చేసేసాం. దీనికి డిఓపిగా చేసింది కిషోర్ అన్న. తను సినిమా చేస్తూ కూడా మా ప్యాషన్ చూసి ఫ్రీగా వర్క్ చేశాడు, అసలు కనీసం 1 రూపాయి కూడా ఛార్జ్ చేయలేదు దీనికి, కేవలం ప్యాషన్తో చేశాడు. థ్యాంక్స్ అన్న. అలాగే దీనికి ఎడిటింగ్ కోసం అసలు ఎవరో తెలియదు, ఆన్లైన్లో పెడితే ఎడిటర్ కావాలంటే కాకినాడ నుంచే చేశాడు, తన ఫేస్ ఇప్పటికి కూడా నాకు తెలియదు, విజయ్ ఎడిటింగ్ అండి ఆయన చేశాడు లాస్ట్కి. సో ఇది ఈ ప్రాసెస్ నడుస్తున్నాక ఒక 2 మంత్స్ అయిపోయింది, మ్యూజిక్ కోసం లేట్ అవుతుంది, ల్యాష్ రిజల్ట్ వచ్చేసింది. దీంట్లో కూడా చాలా మిస్టేక్స్ ఉన్నాయి నాకు తెలిసినంత వరకు, కాకపోతే మాకు బడ్జెట్ కన్స్ట్రెయింట్, ప్రొడక్షన్ సపోర్ట్ లేదు, మేమే నా మంచికి ఇలా క్రౌడ్ ఫండింగ్లా చేసుకొని 10,000 పూల్ చేసి బడ్జెట్ చేశాము. ఈ ప్రాసెస్లో ఒక స్టేజ్లో డౌన్ అయిపోతున్నాం, చేసిన ప్రాజెక్ట్ బయట రావట్లేదు ఏంటి ఏంటి అన్నప్పుడు ఇంకో స్టోరీ వచ్చింది, అది ఆపద్ బాంధవ. ఆపద్ బాంధవ మీరు చూసింది 0 బడ్జెట్ ఫిలిం, ఇద్దరు యాక్టర్స్. దానికి యాక్ట్ చేసిన రవిచంద్ర అన్నకి పవన్కి చాలా థ్యాంక్స్. సేమ్ దానికి ఇంకా అన్నీ నేనే చేయాల్సి వచ్చింది, డిఓపి వర్క్ అన్నీ, ఇంకా మిగతా ప్రతిసారి ఇబ్బంది ఫ్రీగా చేయడం చాలా అడగడం మనకు బాగోదు అని చెప్పేసి ఇంకా మేమే చేసాం అన్ని. ఒక 2 మంత్స్ యూట్యూబ్లో వర్క్ చేసి నేర్చుకొని మ్యూజిక్ ఎడిటింగ్ డిఐ అన్నీ మేమే చేసుకున్నాం. సో దీనికి ఎప్పటి నాకు ఎప్పుడు సపోర్ట్ ఇస్తున్నా రవణకి చాలా థ్యాంక్స్. అంటే మేము ఇద్దరి జర్నీ సేమ్ ఉంటుంది, ఏ ఆడిషన్కి వెళ్ళినా ఏ థియేటర్ ప్లే చేసినా తన ప్రొఫైల్ నా ప్రొఫైల్ యాస్టీస్ ఉంటుంది. సో తను నేను ముందుంటే తన నా ఇంకా ఒక ఫోర్స్ లాగా పనిచేస్తూ రవణ ఇప్పటికి తీసుకొచ్చాడు. అలాగే దీనికి సపోర్ట్ చేసిన రూపేష్ అన్న అడగగానే డబ్బింగ్ చెప్పాడు, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీకు మేము చేసిన వర్క్ క్వాలిటీ నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, కానీ కష్టం మాత్రం మేము చాలా గట్టిగా పడ్డాం. ఒక సినిమా కష్టం మాత్రం బాగానే కనిపించింది దీంట్లో, అంటే కంప్లీట్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఒక సినిమాకి ఎన్ని కష్టాలు పడుతుంటే ఇంతకుముందు చూసేటప్పుడు అక్కడ అనుకున్నామని షార్ట్ ఫిలిం అది 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 మైనస్ ఉంది, ఇది మైనస్ ఉంది, అది మైనస్ ఉంది, అది మైనస్ ఉంది అని. చేసిన తర్వాత అర్థమైంది మాకు ఆ మైనస్ పవన్ కవర్ చేయడానికి ఎంత కష్టపడతారు. ఇప్పుడు ఎవరైనా చేస్తే ఆ మైనస్ కనిపించలేదు, వాళ్ళ కష్టం కనిపిస్తుంది. ఆ కష్టం మాకు ఈ 2 షార్ట్ ఫిల్మ్ అర్థమైంది. సో మాకు టీం లేదు యాక్చువల్, బేసికల్ నేను యాక్టింగ్ డైరెక్షన్ నాకు అసలు ఇంట్రెస్ట్ కాదు, చేయాల్సి వచ్చింది. మనం డైరెక్షన్ సపోర్ట్ కోసం చాలా సెర్చ్ చేసాం కుదరలేదు. సో ఆగిపోవద్దు, చేయాలి, టైం వేస్ట్ ఏం చేయలేదు, మేమే చేసుకున్నాం. ఈ 2 షార్ట్ ఫిలిమ్స్ యొక్క మెయిన్ మోటో వచ్చేసి మేము వర్క్ చేస్తాం, మా 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 టీం వర్క్ నచ్చి ఎవరైనా ప్రొడక్షన్ సపోర్ట్ కావచ్చు, డైరెక్షన్ సపోర్ట్ కావచ్చు, ఏ క్రాఫ్ట్ అయినా సరే కలిసి వర్క్ చేయాలని మా ప్లాన్. ఆ ప్లాన్ కోసమే 2 ఒక శాంపుల్స్ అవి. ఇక మళ్ళీ ఇక్కడికి వచ్చిన అందరికీ చాలా థ్యాంక్స్, రవాణా మాట్లాడాల్సిన కోరుతున్నాను. ముందుగా మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన కళాభిమానులకు, సినీ ప్రియులకు, ప్రతి ఒక్కరికి నా కళాభివందనాలు. ఇప్పుడు చూసిన 2 ప్రాజెక్ట్స్కి కర్త, కర్మ, క్రియ అన్నీ మా అజయ్. నేను జస్ట్ అందులో ఒక చిన్న భాగం అంతే.
మొత్తం తను చెప్పేశారు, ఇక మనం నాకేం మిగిల్చలేదు చెప్పడానికి. కాకపోతే ఒక చిన్న స్టోరీ ఏంటంటే, మనలో చేయాలని తపన ఉంటే ఖచ్చితంగా చేయొచ్చు, దానికి ఖచ్చితంగా ప్రొడక్షన్ ఉండాలి, లేకపోతే అవి ఉండాలి ఇవి ఉండాలి అని ఏం లేదు. మనలో ఆ తపన ఉంటే మాత్రం ఈ పంచభూతాలు మన హెల్ప్ చేస్తాయని ఒక చిన్న ఎగ్జాంపులే మా లాస్ట్ షార్ట్ ఫిలిం. మీరు ఆ లాస్ట్ షార్ట్ ఫిలిం చూస్తే అందులో తిని స్టోరీ రాశాడు అండ్ యాక్టింగ్ తను చేశాడు, కానీ డిఓపి కానీ ఎడిటింగ్ కావచ్చు మ్యూజిక్ కావచ్చు ఈ మూడు విభాగాలు తన వర్క్ చూసి తన వే ఆఫ్ రైటింగ్ అండ్ స్టోరీ చూసి ఆల్రెడీ ప్రొఫెషనల్గా వర్క్ చేస్తున్న వాళ్ళు మాకు ఫ్రీగా వర్క్ చేశారు. సో నేనేం చెప్పదలుచుకున్నాను, ఎవరన్నా చేయాలనుకున్నప్పుడు ఆగిపోవద్దు. మీలో ఆ ఇంటెన్షన్ గట్టిగుంటే మాత్రం మేబీ లేట్ అవ్వచ్చేమో, కానీ ఖచ్చితంగా అయితే కంప్లీట్ అవుతుంది అనే దానికి ఒక నిదర్శనమే మా ల్యాష్. అలాగే ఆ ప్రాసెస్లో ఒక్కోసారి మనకి అడ్డంకులు వస్తాయి, ఒడిదుడుగులు వస్తాయి, కానీ మనం ఆగిపోకూడదు, మన ప్రాసెస్ని కంటిన్యూ చేయాలా, ముందుకెళ్తుండాలా అనే దానికి మరో కారణం ఆపద్బంధం. మా ల్యాష్ షార్ట్ ఫిలిం మేము లైక్ లో లైక్ కొంతమంది ఫ్రీగా చేస్తున్నారు, సో దానికి కొంచెం టైం తీసుకుంది. సో మాకు రోజు రోజుకి మాలోనే ఒక నిరుత్సాహం పెరిగిపోయింది, ఏంటి ఒక ప్రాజెక్ట్ కోసం ఇన్ని రోజులు వర్క్ చేయాలా ఇన్ని రోజులు వర్క్ చేయాలా అనేసి. సో అలాంటి టైంలో ఎందుకు మనం నిరుత్సాహపడుకోవాలి, వేరే ప్రాజెక్ట్కి ముందుకు వెళ్దాం అనే ఆ ప్రాసెస్లో ఆపద్బంధ స్టోరీ పుట్టింది. ఆ స్టోరీ మీద వర్క్ చేయడానికి వెళ్తున్నప్పుడు సో మా దగ్గర కెమెరా లేదు, ఫ్లాష్కి అయితే ఏదో రకంగా మేము కొద్దిగా అందరూ మనీ పూలింగ్ చేసుకుని ఫ్రెండ్స్ చేసాం, కెమెరా తీసుకొచ్చాం మా ఇంటికి, కానీ కెమెరా లేదు. సో ఆ టైంలో నాకు యాక్టింగ్లో ఒక ఆడిషన్లో పరిచయమైన మా పవన్ తన దగ్గర క్యామ్ ఉందని చెప్పారు. చెప్పి అన్న నా దగ్గర క్యామ్ ఉంది, మీ దగ్గర స్టోరీ ఉంది, మనం వర్క్ చేద్దాం అన్న, ఎందుకు వర్క్ చేయకూడదు అన్నారు. సో అలా పవన్ తన క్యామ్తో మాకు హెల్ప్ చేసి ముందుకు గాను, అలాగే లాస్ట్లో కూడా తను ప్రొడక్షన్ సపోర్ట్ చేశాడు. సో పవన్కి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సభాముఖంగా. అండ్ మా యుగంధర్ ఉన్నాడు, మా యుగేందర్ కూడా మాకు ఇక్కడే థియేటర్ వర్క్షాప్లో రవీంద్రబాద్లో పరిచయం. మా ప్రతి ప్రాజెక్ట్కి తను ఏదో రకంగా మాకు సపోర్ట్ చేశారు. ఇప్పుడు మీరు చూసిన లాస్ట్ షార్ట్ ఫిలింలో ఆ ఫ్లాట్ మా యుగేందర్ వాళ్ళదే. తను ఒక వన్ నైట్ కావాలి అంటే తను డే టైంలో కొంచెం వర్క్ చేసి వచ్చినా కూడా మా కోసం సరే మీరు యూజ్ చేసుకోండి అని తన ఫ్రెండ్స్కి రూమ్మేట్స్ కొద్ది చెప్పి, ఎందుకంటే జనరల్గా ఇతనైతే మా ఫ్రెండ్, కానీ తన రూమ్మేట్స్ అయితే మా ఫ్రెండ్స్ కాదు కదా, సో వాళ్ళు ఒప్పుకోరు అంటే నైట్ మొత్తం మేము పడుకోవాలి కదా అది. బట్ తను హెల్ప్ చేశాడు మాకి, అలాగే ఫుడ్ టెక్నీషియన్స్ కావచ్చు అందరికీ తన చేతనాన్ని సహాయం చేసేవాడు. సో ఈ ప్రాజెక్ట్ సక్సెస్కి తను కూడా ఒక కారణం. థ్యాంక్ యూ యుగేందర్. అండ్ కిషోర్ అన్న తను ఆల్రెడీ వేరే ప్రాజెక్ట్స్ చేస్తుంటాడు యాజ్ ఎ డిఓపిగా, బట్ అజయ్ ఇలా ఒక పోస్ట్ పెట్టాడు అనమాట, వీఆర్ లుకింగ్ ఫర్ డిఓపి, వీ హ్యావ్ వన్ చాలా మంచి ప్రాజెక్ట్ ఉంది, కొలాబరేటివ్ చేద్దామంటే తను ముందుకు వచ్చారు. వచ్చి మా వర్క్ చూసి ఇతను వేసిన స్టోరీ బోర్డ్ చూసి తను నచ్చి ఓకే నేను రెమ్యునరేషన్ లేకుండా చేస్తాను ముందుకు వచ్చి మాకు హెల్ప్ చేసినారు. సో ఈరోజు ఈ ప్రాజెక్ట్ మీ ముందుకు వచ్చినట్టు దాని కారణం మా కిషోర్ అన్న కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. అండ్ ప్రతిసారి మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఏ కార్యక్రమం చేయాలన్నా ఏ పూజ చేయాలన్నా ముందు విఘ్నేశ్వరుని పూజ చేస్తారు. అలాగే ఈ రవీంద్ర భారతిలో ఏ కార్యక్రమం జరగాలన్నా మా ఒక్క మామిడి హరికృష్ణ అన్న ఆయన ఆశీర్వాదం ఉంటే చాలు జరిగిపోతుంది. ఈరోజు మేమందరూ ఇక్కడ నిలబడడానికి కారణం ఆయనే. సో సార్ ఇక్కడ లేరు ఇప్పుడు, బట్ ఈరోజు చాలా బిజీ ఉన్నారు సార్, రెండు మూడు కార్యక్రమంలో సారు బిజీ ఉన్నా కూడా మేము వెళ్ళి రిక్వెస్ట్ చేసి మీరు రావాలి సార్, మీరు వచ్చి మా వీడియో చూడాలంటే తను మా కోసం వచ్చి చూశారు ఇందాకనే. సో సార్కి మా మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక నా కో యాక్టర్ పవన్ ని మాట్లాడాల్సింది కోరుకుంటున్నాను. గుడ్ ఈవినింగ్ అందరికి. నాకు ఇక్కడికి వచ్చినాక మైక్ ఇస్తారు అనుకుంటే తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్ చెప్పాలనుకుంటుంది అజయ్కి అండ్ రవణకి, ఎందుకంటే నేను నా కెరీర్ ఇండస్ట్రీలో స్టార్ట్ చేసి చాలా తక్కువ టైం అవుతుంది, నాకు ఇట్లా ఆపర్చునిటీ వస్తుందని కూడా అనుకోలేదు, ఇక్కడ నిలబడతాను కూడా అనుకోలేదు. ఫస్ట్ నా పర్ఫార్మెన్స్ చెక్ చేయలేదు, ఏం చెక్ చేయలేదు. నేను జస్ట్ ఒక ఆడిషన్లో వెళ్ళినప్పుడు అక్కడ నాకు రవణ పరిచయం అయ్యాడు. సో అక్కడికి వెళ్ళి మా జర్నీ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినాక సరే అన్న స్ట్రగుల్ అవుతున్నాడు, నేను కూడా ట్రై చేసిన, అన్న ఇద్దరం కలిసి ఒకటి ట్రై చేసాం, ఇక్కడ నా దగ్గర కెమెరా ఉంది ఇదన్నీ చెప్పాను.
బట్ అన్న ఏంటంటే నీ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది అవన్నీ నేను చెక్ చేయలేదు. సో దాని తర్వాత మల్టీ టాలెంటెడ్ అని చెప్పొచ్చు మా జయని. ఎట్లా అంటే ఆయన యాక్టింగ్, డైరెక్షన్, ప్రొడక్షన్, వాట్ ఎవర్ వాట్ నాట్ యాక్చువల్లీ. సో ఏదైనా సరే చేద్దామని ముందుకు వచ్చిండు. దాని తర్వాత నాకు రవణకి ఇట్లా స్టోరీ చెప్పడము, దాని తర్వాత ఆపద బాంధవ స్టార్ట్ అయింది. సో ఆ జర్నీ స్టార్ట్ అవ్వడం అనేది నేను అనుకోలేదు అసలు, నాకు ఇట్లా ఆపర్చునిటీ వస్తుందా, వీళ్ళు నన్ను ఓకే చేస్తారా లేదా అది. సో వాట్ ఎవర్ అది అయిపోయింది, నేను స్టార్ట్ చేశాను. దాని తర్వాత ల్యాష్ వచ్చేసి చాలామంది చాలా ఐ మీన్ కాంట్రిబ్యూట్ చేసినాం, అది కష్టం రూపంగా కావచ్చు, అమౌంట్ రూపంలో ఏదైనా సరే. సో అదైతే స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసినాక ఇక్కడికి వచ్చినాక అనిపిస్తుంది, నేను ఈ మైక్ పట్టుకున్నప్పుడు అనిపిస్తుంది. సో మేము సక్సెస్ఫుల్గా దాన్ని రిలీజ్ చేసాము, ఐ మీన్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాం ల్యాష్ అయితే. సో అండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. నా ఫ్యామిలీ కూడా ఇక్కడికి వచ్చింది, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. సో ఫైనల్లీ ఇవన్నీ తర్వాత ఈ మేనేజ్మెంట్కి ఇక్కడ మాకు ఆపర్చునిటీ ప్లే చేయడానికి ఇచ్చినందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ. దట్స్ ఇట్, నేను పోయి ప్రిపేర్ కాలేదు. సో ఈ షార్ట్ ఫిల్మ్కి అజయ్ చాలా కంట్రిబ్యూషన్ ఉంది, సేమ్ టైం రవి కూడా. అయితే ఒక డెడికేషన్ గురించి చాలా మంది చాలా చెప్తారు, అయితే నేను దగ్గర నుంచి చూశాను ఒక మనిషికి డెడికేషన్ ఉంటే థింగ్స్ అన్ని ఎలా అవుతాయి అనేది. సో నేను అది చెప్పి సైన్ అప్ అయిపోతాను. సో ఏంటంటే లాస్ట్కి స్టార్ట్ చేసినప్పుడు ఇనిషియల్గా మా దగ్గర యాక్టర్స్ తప్ప ఎవరు లేరు, ఓకే యాక్టింగ్ చేయగలం ఏం చేద్దాం అనుకున్నప్పుడు. సో మెల్లమెల్లగా ప్రిపేర్ అయితే ఓకే కెమెరా వర్క్ అయింది, నెక్స్ట్ డిఓపి మిగిలిన థింగ్స్ అని. సో మనీ కలెక్ట్ చేసుకున్నాము, రూమ్ సెట్ అయింది, అంతా సెట్ అయింది. ఒక నైట్లో ప్లాన్ చేసేది, ఆ నైట్ మిస్ అయితే మళ్ళీ మేము బడ్జెట్ వేసుకుని అంతా స్టార్ట్ చేయాలి. సో ఆ నైట్ ప్లాన్ చేసాము, ఓకే 12 వరకు అంతా సెట్ అవుతుంది, మెల్లమెల్లగా స్టార్ట్ అవుతుంది అనుకున్న టైంలో కరెక్ట్ నైట్ 12 దాటికి. సో కెమెరా లైట్ ఇలాంటి పెద్ద లైట్ ఒకటి బయట నుంచి సెట్ చేసాము, అది 2.5 lakh rupees అది రెంట్కి తెచ్చింది. అది సడన్గా పెద్ద గాలి వచ్చి కింద పడిపోయింది. సో అది పడిపోవడంతోనే ఆల్మోస్ట్ అది బ్రేక్ అయిపోయింది, అది పనిచేయడం మానేసింది. సో ఇక్కడ టెన్షన్ ఏంటంటే, సో అది మేము రెంట్కి తెచ్చాం, అది 2.5 lakh rupees. నేను వెంటనే నేను అక్కడ ఉన్నాను యాక్టింగ్లో, నేను అనుకున్నా ఓకే సర్దుకోవడమే ఇంకా అని చెప్పి అయిపోయిందని నేను సైలెంట్గా లెక్కేసుకున్న బడ్జెట్, ఓకే 2.5 lakhs ఈఎంఐ కన్వర్ట్ చేస్తే నెక్స్ట్ 20 నెలలు కట్టుకోవడమే అని చెప్పి. ఓకే సమ్వాట్ అది ఎవరైతే కోఆర్డినేటర్ వచ్చాడో వాడిది మిస్టేక్ అని తెలిసింది. సో అట్లీస్ట్ నేను ఏమనుకున్నానంటే ఓకే 2.5 lakhs సేవ్ అయిపోయింది, షార్ట్ ఫిల్మ్ అయితే ఇంకా కంటిన్యూ చేయలేము, ఆల్రెడీ 1 అయిపోయింది, కెమెరా లేదు ఏం లేదు, ఇంకా వేస్ట్ అయిపోయింది, లైట్ తీసుకుందాం అనుకున్నా. కానీ 1 o'clock వాడికి కాల్ చేసి, అరే బాబు ఇది మీ మిస్టేక్, సో ఇది సిచ్యువేషన్, వాడు కన్విన్స్ చేస్తానని వాడు అవుతున్నాడు, బాబు ఇది మీ మిస్టేకే, మీరే పే చేయాలి, లేదంటే మేము ఇంకా కెమెరా ఇవ్వము, ఇంకెలా ఇస్తాము, ఆ లైటింగ్ ఇవ్వమని చెప్పి. కానీ 1 to 1.5 hours పాటు డిస్కస్ చేశారు అజయ్ అండ్ రవి, కంటిన్యూస్గా చెప్తానని ఉన్నారు ఇది సిచ్యువేషన్ ఇది సిచ్యువేషన్ అని. ఆడు 2 o'clock ఇంకా నా వల్ల కాదురా బాబు, నేను ఇంకో లైట్ పంపిస్తానని చెప్పి వేరే లైట్ పంపించేటప్పుడు 2 o'clock. సో వేరే లైట్ పంపిస్తే మళ్ళీ అప్పటి నుంచి మార్నింగ్ వరకు షూట్ కంప్లీట్ చేశారు. సో అప్పుడు నేను అనుకున్నాను సినిమాలో అంతమంది డెడికేషన్ నేను ఇప్పుడు డైరెక్ట్గా చూడాల, కానీ అజయ్ అండ్ రవి చాలా డెడికేటెడ్గా దాన్ని కంప్లీట్ చేశారు. సో దానికి చాలా మెచ్చుకోవాలి, మేబీ చాలా మిస్టేక్స్ ఉండొచ్చు సినిమాలో, ఇది చిన్నదే కావచ్చు, కానీ ఆ ఎఫర్ట్ అనేది అందరూ పెట్టలేకపోవచ్చు. సో నేను ఆ టైంలో ఉంటే నేనైతే ఓకే సర్దుకుని వచ్చేసేవాడిని, నేను చాలా మంది ఫ్రెండ్స్ చూసిన వాళ్ళు కూడా అంతే, వాళ్ళు ఏంటంటే ఎప్పుడు సెల్ఫిష్గా ఉండి పక్కోడికి రేటు ఎప్పుడు దుబ్బేద్దామన్న చాలామంది నేను చూశాను. కానీ అజయ్ అండ్ రవి ఆ రోజు చాలా డెడికేటెడ్ వచ్చేసి అందరికి కూడా సేమ్ క్రెడిట్ ఇవ్వడానికి ట్రై చేశారు. సో ఇలాంటి బ్యాచ్ లో పార్టిసిపేట్ అవ్వడం చాలా అదృష్టం. సో థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ మేము వర్క్ షాప్ జరిగింది అట్ల సతీష్ కుమార్ గారి ఆధ్వర్యంలో. సో అక్కడే మేము అందరం పరిచయం అయ్యాం. సో మా అందరికీ స్టార్టింగ్ బేస్ అయితే ఇదే, ఎన్ని నెగిటివ్స్ ఉన్నా కానీ మాకు ఇక్కడ ఒక కనెక్షన్ క్రియేట్ చేసింది అట్ల సతీష్ కుమార్ సార్. సో ఆయనకి నేను సభాముఖంగా థ్యాంక్స్ చెప్తున్నాను, ఇంకా మామిడి అరకృష్ణ గారికి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చిన అందరికి థ్యాంక్ యూ, వచ్చి మీ టైం ఇచ్చి చూసినందుకు. ఇది ఫస్ట్ అజయ్ నా దగ్గరికి వచ్చి మేము ఇలా ఒక షార్ట్ ఫిల్మ్ చేద్దాం అనుకుంటున్నాం, బడ్జెట్ లేదు, ఉన్నదంతా మేనేజ్ చేయాలి అని చెప్పాడు. చెప్పగానే ఓకే. మెయిన్ నాకు నచ్చింది ఏంటంటే వాళ్ళు ఎంత వర్క్ చేసుకొని స్టోరీ బోర్డ్ నుంచి
స్క్రిప్ట్ నుంచి ఒక ఆర్టిస్ట్లు అయి ఉండి జనరల్గా ఆర్టిస్ట్లు ఏముంటే వచ్చామా మన షార్ట్ వరకు మిగతా డైలాగులు కూడా చూడకుండా ఓన్లీ వాళ్ళ డైలాగుల వరకు చూసుకొని చేస్తారు వెళ్ళిపోతారు. అలాంటిది ఒక స్క్రిప్ట్ నుంచి మొదలుపెట్టి వాళ్ళే స్క్రిప్ట్ రాసుకుని వాళ్ళే స్టోరీ బోర్డ్ వేసుకుని వాళ్ళే డబ్బులు పూల్ చేసుకుని వాళ్ళే ఎవ్రీథింగ్ చేసుకున్నారు. వాళ్ళ వర్క్ చూసి నాకు అనిపించింది అరే ఒక ఒక ఆర్టిస్ట్కి ఇంత ప్యాషన్ లేకపోతే ఎవరు అవకాశం ఇవ్వకపోయినా మనకు మనమే ఒక అవకాశం ఇచ్చుకోవాలి, ఎవరు మనల్ని కృషి చేయకపోయినా మనమే కృషి చేసుకోవాలి. ఎంత ఇబ్బంది అయినా మనకు ఎంత ఫైనాన్షియల్గా మనం ఇబ్బందుల్లో ఉన్నా సరే ఒక ప్రాజెక్ట్ అయితే మనం తీసుకుని ముందు తీసుకెళ్తేనే మనకు అవకాశాలు వస్తాయి అని ఫీల్ అయ్యి దానికోసం చాలా కష్టపడి చేస్తున్నారు నాకు అర్థమైంది. నా వంతు సాయంగా చిన్న సాయంగా నేను ఓకే మీకోసం చేస్తానని చెప్పాను. మాకున్న వాట్ ఎవర్ రిసోర్సెస్తో మేము చేయగలిగింది చేసాం. అందరికీ అంటే మా ఎఫర్ట్ అర్థమైంది నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అంటే అజయ్కి థ్యాంక్ యూ. అండ్ ఈ రెండు ఇంత త్వరగా ఇక్కడ ప్లే చేయడానికి ఛాన్స్ ఇచ్చిన హరికృష్ణ గారికి కూడా థ్యాంక్ యూ. ఇప్పుడు మా రిక్వెస్ట్ని తన స్పందన తెలియాలి. వెరీ గుడ్ ఈవినింగ్ అండి, అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చి ఇలాంటి టాలెంట్ని సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మామిడి హరికృష్ణ సార్కి, అలాగే అటల్ సతీష్ కుమార్ సార్కి మేము ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే. సో మీ అందరూ ఇక్కడ కలిసామంటే రీజన్ వాళ్ళే. సో వి లెర్న్ అంటే మంచి నుంచి కంటే చెడు నుంచి ఎక్కువ నేర్చుకుంటాం, లేదా మన చేసిన వర్క్ నుంచి ఎక్కువ నేర్చుకుంటాం. సో అది మేము అందరం కలిసి ఒక్కొక్క వర్క్ నుంచి నేర్చుకుంటున్నాం. అండ్ ఫస్ట్ నేను మాట్లాడడానికి అసలు నేను అందులో చాలా చిన్న పార్ట్, బట్ వీళ్ళ డెడికేషన్ గురించి అయితే రెండు లైన్లో చెప్పచ్చు. బేసిక్గా వీళ్ళు షార్ట్ ఫిల్మ్ అనుకున్నారు, ప్రతిసారి లైన్ అనుకుంటారు, అజయ్ కానీ రవి కానీ వస్తారు, జస్ట్ మేము ఎప్పుడు నైట్ కానీ మార్నింగ్ కానీ కూర్చున్నప్పుడు మొత్తం లైన్ అని చెప్తారు. అమ్మ ఎలా అనుకుంటున్నా అంటే సరే వింటాం, విన్న తర్వాత నా వర్క్ ఏం తెలిస్తే చెప్తా, లేదంటే బాగానే ఉంది అంటాం. తర్వాత ఇంక స్టార్ట్ అవుతుంది వర్క్, వర్క్ స్టార్ట్ అవుతుంటుంది. తాళ్ళు తెస్తుంటారు, వీరి బాటలు తెస్తుంటారు, పేపర్లు తెస్తుంటారు, కలర్లు తెస్తుంటారు, ఇవన్నీ తెస్తుంటారు, చూస్తాను అన్ని అబ్జర్వ్ చేస్తాను. మీరు లాస్ట్లో చూస్తే బీర్ బాటిల్స్ హ్యాంగింగ్ కానీ ఫ్లవర్స్ కానీ బ్యాక్గ్రౌండ్లో డెకరేట్ చేసినవి అన్నీ వాళ్ళు ఓన్గా ప్రిపేర్ చేసి అక్కడ అరేంజ్ చేసుకోవడం జరిగింది. అండ్ జెరాక్స్ ప్రింట్స్ కానీ ఎవ్రీథింగ్ అనమాట. సో ముందెళ్ళి ఓకే ఇలా ఇలా ఇలా, సో ఆ లొకేషన్ కూడా ఒకసారి ప్రాక్టీస్ చేసి దెన్ వాళ్ళు షూట్కి వెళ్ళడం జరిగింది. సో అంత ప్లాన్ చేసినా కూడా కొన్ని కొన్ని మిస్టేక్స్ జరిగాయి. చెప్పినట్టు లైట్ పడిపోయింది, నేను అప్పుడు ఆ రోజు అక్కడే ఉన్నాను. ఆ లైట్ పడినా కూడా ఆకుండా చేశారు. సో దట్స్ ద డెడికేషన్. అందుకు ఒకసారి ఐ రియలీ అనో ఏమంటారు, నేను ఇందులో చిన్న పార్ట్ అనేది చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు అజయ్ రవి సార్, రవికి రెస్పెక్ట్ ఇవ్వాలి ఆబ్వియస్లీ. అండ్ మీరు అందులో చూసిన యుగంధర్ యాక్టింగ్ చేస్తే నేను నెక్స్ట్ లెవెల్ ఉన్నా అసలు. యుగంధర్కి అసలు నేను పెద్ద అయిపోయింది, అసలు మామూలు యాక్ట్ చేయలేదు యుగంధర్. అసలు సెవెన్లో యాక్ట్ చేయాలంటే చాలా కష్టం, అది యుగంధర్ యాక్ట్ చేశాడు. అండ్ బ్రో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ గుడ్ టీమ్ అండ్ పవన్. సో వీళ్ళు ముగ్గురు నేను ఎప్పుడు ఏదో ప్రాజెక్ట్ గురించి మాట్లాడడం, స్క్రిప్ట్ గురించి మాట్లాడడం చూసుకుంటాను. ఎప్పుడు శృతి మాట్లాడరు వచ్చి మహా ఏదో కాఫీ కోసం మాట్లాడతారు, లేదంటే ఏదో స్క్రిప్ట్ కోసం మాట్లాడతారు. అండ్ అంతే థ్యాంక్ యూ. అలాగే యాక్చువల్గా ఆపద్ బాలర్ మూవీకి కూడా ఒక అబ్స్టకల్ వచ్చింది మాకు. ఏంటంటే ఫస్ట్ వచ్చేసి షూట్ స్టార్ట్ చేసాం, కాకపోతే అప్పుడు వర్షాలు పడుతున్నాయి. సో ఒక సీన్ అయిపోగానే వర్షం ఆగిపోతే మళ్ళీ వెనక్కి వచ్చేసాం. సో అలాగా మళ్ళా ఒక వన్ వీక్ వరకు ఈ సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల వర్షాలు పడుతూనే ఉన్నాయి. మళ్ళీ ఇందులో ఈ సెకండ్ ప్రాజెక్ట్ కూడా ఎలా అవుతుంది అనుకున్నాం, బట్ మనం ఆగం కదా, మనం గోల్ మాత్రం రీచ్ అవ్వాలా, రీచ్ అయ్యాం. అండ్ ఇక్కడ మేము నిలబడి మాట్లాడడానికి ఒక ఇద్దరు వ్యక్తులు చాలా ఇంపార్టెంట్. ఒకరు మామిడి హరికృష్ణ సార్ అయితే, మరొకరు మా అడ్ల సతీష్ కుమార్ గారు. ఆయన మా యాక్టింగ్ గురు. సార్ని సాధారణంగా వేదిక మీద రావాలని నేను ఆశిస్తున్నాను సార్, రావాలి. సో ఈ రవీంద్ర భారత్ అనేది మాకు లైక్ హోమ్లా అయిపోయింది. ఐ థింక్ లైక్ 2 ఇయర్స్ బ్యాక్ 2020 జాన్లో నాది కావచ్చు, అజయ్ది కావచ్చు, యుగంధర్ అండ్ రూపేష్ది జర్నీ ఇక్కడ స్టార్ట్ అయింది ఒక థియేటర్ వర్క్షాప్లో, ఒక ఫ్రీ థియేటర్ వర్క్షాప్. అక్కడ ఆ వర్క్షాప్లో మేమందరం కలిసాము.
ఆ వర్క్షాప్ ని కండక్ట్ చేసింది ఆ వర్క్షాప్ లో మా గురు మా అట్ట సతీష్ కుమార్ గారు ఈజ్ అవర్ యాక్టింగ్ గురు యాక్చువల్గా రవీంద్ర భారతి ఏమి ఇచ్చిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే ఈ నలుగురిని ఇచ్చింది నాకైతే యాక్టింగ్ పరంగా ఎవరూ తెలియదు ఇనిషియల్ గా సో ఫస్ట్ ఇక్కడికి వచ్చాక నాకు పరిచయం ఏంది వీళ్ళు నలుగురు అండ్ నా జర్నీ వీళ్ళతోనే రన్ అవుతుంది ఒక్కోసారి వీళ్ళు లేకపోతే నేను ఏమవుతానా అన్నంతగా వీళ్ళు నా మీద ఇంపాక్ట్ చూపించారు సో మా సార్ గురించి ఎంత చెప్పినా తక్కువే సో సార్ ని తన స్పందన తెలియజేసిందిగా కోరుకుంటున్నాను How is the Josh? Yes, sir. How is the Josh? Yes, sir. This is 2020 batch and the picture abhi baki hai mere dost. 2017 batch Viplav ikkade unnadu. Ashik ikkade unnadu. They are all doing, they are working hard. God bless and I always thank Ravindra Bharti for choosing me to share my knowledge. The show must go on. The show must go on. I don't do nothing without Mahavir Harikrishna sir and my Guruji Bhaskar Shavalkar Chepina. Our dedication, 3 D's. Dedication, discipline and devotion. Wallu follow Ayyaru and you see the result. That's all. I didn't do nothing. It's their hard work and their teamwork. Without team, we are nothing and this is always I say. So team, keep it up and God bless you. త్వరలో మీ ఫ్యూచర్ ఫిలిం కూడా ఇక్కడే 1 ఇయర్ లోపు మీరు ఈ సినిమా ఇక్కడ జరుపుకోవాలని నా భగవంతుని ఈ కలమ్మ తల్లిని కోరుకుంటున్నా విష్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సార్ దీంట్లో మీకు ఏమన్నా క్వశ్చన్స్ కానీ ఇప్పటివరకు మనం వాళ్ళు చెప్పింది విన్నాం కదా ఇప్పుడు మనం మాట్లాడేది వాళ్ళు వింటారు ఎవరన్నా సినిమా సంబంధించిన విషయాలు చెప్పాలనుకుంటే చెప్పచ్చు ఎవరైనా మాట్లాడుకుంటూ మాట్లాడచ్చు సినిమా సంబంధించి చాలా సూపర్ వచ్చాయి రెండు యాక్టర్స్ కాదు మీరు అంటే మల్టీ టాలెంటెడ్ అన్నింటిలో ఉన్నారు డైరెక్షన్లో ఉన్నారు యాక్టింగ్లో బాగున్నారు ఎడిటింగ్ ఆయన ఒక ఏం చేశారు కాబట్టి ఒక ఎడిటింగ్ తప్ప ఎవ్రీథింగ్ మ్యూజిక్ అన్ని ఎవ్రీథింగ్ కేమ్ ఎక్సలెంట్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి రెండు మూవీస్ మీ టైటిల్స్ పడేటప్పుడే క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేయడము స్టార్టింగ్ ఫస్ట్ మూవీలో దట్ వాజ్ రియల్లీ చాలా డేరింగ్ చేశారు ప్లస్ బ్లాక్అవుట్ స్క్రీన్ బ్లాక్అవుట్ చేసుకుంటా అంత ఎక్స్పెరిమెంటల్గా చేయడం అనేది ఫస్ట్ టైము యు ఆర్ రియల్లీ బోల్డ్ ఇన్ మేకింగ్ మూవీస్ థ్యాంక్ యూ సార్ ప్లస్ యాక్టింగ్ కొంచెం అంటే లైటింగ్ దగ్గర కొంచెం అది ఫ్రేమింగ్ కూడా ఫస్ట్ మూవీలో ఫ్రేమింగ్ అది కొంచెం కష్టం అంటే ఇట్ వాజ్ నాట్ వెల్ ఫ్రేమ్డ్ బట్ ఫస్ట్ టైటిల్స్ పడే ముందే ఆ రోడ్ మీద సీన్ దట్ వాజ్ రియల్లీ ఎక్సలెంట్ కెమెరా వర్క్ అక్కడ చాలా సూపర్ ఉంది ఫస్ట్ మూవీలో మిస్టేక్స్ అనుకుంటాం కానీ అంటే మాకైతే అక్కడ మీ కరేజ్ తోటి మాత్రం ఆ మిస్టేక్స్ అయితే ఏం కనిపించలేదు అదంతా ఓవర్లాప్ అంటే వెళ్ళిపోయాయి మీకు థ్యాంక్ యూ సో మచ్ ఒకటే రూమ్లోకి తీసుకెళ్లేసి మమ్మల్ని అంత అంటే కెమెరా యాంగిల్స్ యూజ్ చేయడం కానీ దట్ వాజ్ ఆల్సో బ్రిలియంట్ వర్క్ ఒకటే రూమ్లో అవన్నీ అంటే ఇంట్లోనే ఒక సస్పెన్స్ క్రియేట్ చేసి అవన్నీ చూపెట్టడము వితౌట్ డైలాగ్స్ జస్ట్ విజువల్గా అవన్నీ మా ఇమాజినేషన్స్ మాత్రం యూ హ్యావ్ రియల్లీ గాట్ అండ్ మై చాలా బాగుంది అండ్ నరేషన్ అంటే సీన్ బై సీన్ నరేషన్ ఓకే యూ హ్యావ్ డన్ యువర్ వర్క్ ఎడిటర్ హ్యాస్ డన్ హిస్ బెస్ట్ లిటరల్గా ఆయన కూడా పెట్టిన వచ్చే సీన్లు మీరు యు ఆర్ రియల్లీ అంటే చూస్తేనే అర్థమైపోతుంది యువర్ వర్క్ సో హార్డ్ అని దానికి తోడుగా మీకు ఎడిటర్ కూడా పర్ఫెక్ట్గా దాన్ని చేయడంలో we have really thoroughly enjoyed your movie
ఎక్సలెంట్ కెమెరా వర్క్ కానీ ఎడిటింగ్ కానీ మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాస్ రియలీ గుడ్. సెకండ్ మూవీకి వచ్చేసి దాంట్లో కొంచెం లైటింగ్లో అంటే ఫస్ట్ మూవీలో సెకండ్ మూవీ రెండు కలిపి మాట్లాడవచ్చు కాబట్టి లొకేషన్స్లో కూడా అంటే మీకు సబ్జెక్ట్ అక్కడికి అయిపోయింది కాబట్టి కొంచెం మల్టిపుల్ లొకేషన్స్ కింద ట్రై చేస్తారు. రెండు డిఫరెంట్ సినిమా అంటే వచ్చాయి కదా, ఒకటే దాంట్లో ఒక కొంచెం నావిగేట్ అవ్వడం కోసము అంటే నీ టాలెంట్ ఏదో బయటపడతానంటే రెండు లొకేషన్స్ ఉంటే వీడ అండర్స్టూడ్ అంటే ఒకటే నీ మైండ్లో ఒకటి ఉన్నది దాన్ని బట్టి పెట్టేశావు. దట్ వే ఇట్ వాస్ థరోలీ గుడ్, ఎక్సలెంట్ ఉంది, చాలా షార్ట్గా ఉంది కాబట్టి ఒక రెండు మూడు లొకేషన్లో ఉంటే ఆ ఛాలెంజ్ ఎలా ఉంటుందో అనేది. యాక్చువల్లీ సెకండ్ ఫిలిం వచ్చేసి మా ప్లాన్లో లేదు, ఫస్ట్ ఫిలిం లేట్ అవుతుంది కాబట్టి ఉన్న స్టోరీలో మా మేము చూసే మా స్టైల్ ఆఫ్ రైటింగ్ ఎట్లుందంటే ఫస్ట్ థింగ్ యాక్టర్స్ తక్కువ ఉండాలి, అది మేల్ యాక్టర్స్ చేయొచ్చు, ఫీమేల్ ఉండదు, ఫీమేల్ ఉంటే బడ్జెట్ అయిపోతుంది నాకు, అది ఫస్ట్ మెయిన్. మా రైటింగ్లోనే మా పెన్ను ఒప్పుకోదు, ఇంకా ఫీమేల్ వస్తుందంటే ఆపేసింది, పురుషుల పడిపోతుంది ఇంకా అక్కడ బడ్జెట్ పెరిగిపోతుంది. నీ టెక్నికాలిటీ చాలా స్ట్రాంగ్గా ఉంది, అందుకోసం బడ్జెట్ కూడా ఏమో యూ హ్యావ్ టు మెయింటైన్. యా అది ఈ రెండు ఫిలిమ్స్ ద్వారా నెక్స్ట్ కొందరు ప్రొడ్యూసర్స్ కూడా నచ్చాయి, నెక్స్ట్ వాళ్ళు చేస్తామన్నారు. సో అప్పటి నుండి నెక్స్ట్ ఇంకా కొంచెం మా రైటింగ్లో ఇంకా ఇంప్రూవ్ చేసి మీరు అన్నట్టు డిఫరెంట్ లొకేషన్ కంప్లీట్ స్టోరీతో ఇంకా మంచి చేస్తామని ప్రామిస్ చేస్తున్నాను. ఇంకా అంటే మీది రెండు సినిమాలు మీద వెళ్ళకుండా లాస్ట్కి అయితే శివాలయం పడేస్తారు రెండిట్లలో, అది ఆ స్టైల్ ఆఫ్ థింకింగ్కి వెళ్ళి వెళ్ళేసి ఏదైనా సంథింగ్ డిఫరెంట్ అంటే చూడడానికి. ఇప్పుడు నాకు నెక్స్ట్ సినిమా కూడా మళ్ళీ శివం తీసుకొస్తాను అంటే అనిపిస్తుంది. ఖచ్చితంగా లేదు అంటే అలాంటి దాని ఏమంటారు థాట్లోకి వెళ్ళి వెళ్ళేసి లొకేషన్ వైజ్ కానీ నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్ ఖచ్చితంగా డిఫరెంట్ కంప్లీట్ లైట్ వే, ఇది కొంచెం హార్డ్ వే ఉంటుంది, అవి లైట్ వేట్ ఉన్న ఆల్రెడీ స్క్రిప్ట్ రెడీ ఉంది. నెక్స్ట్ ఇంక ఈ వీక్ ఫినిష్ కొట్టేసి ఇంకా నెక్స్ట్ మూవదాం ప్లాన్, ఆల్రెడీ స్టోరీస్ రెడీ అయిపోయినాయి. ఖచ్చితంగా దాని డెడ్ బాడీ ఉండదు, మంచి స్టోరీ ఉంటుంది, అందరు బతికే ఉంటారు లాస్ట్ వరకు. రెండిట్లలో మాత్రం నరేషన్ సేమ్ నరేషన్ అంటే రెండు స్టోరీలు ఏం పెద్ద డిఫరెంట్ ఏం లేవు, నరేషన్ మాత్రం సేమ్ వచ్చేసింది. సో దాంట్లో అది అదే ఐ థింక్ దట్ ఈస్ అది వీక్నెస్ అనుకుంటే మాత్రం మీరు చేసిన వర్క్ మాత్రం ఇట్స్ అంటే అది అన్నింటినీ మర్చిపోవచ్చు. ఇట్స్ రియల్లీ వండర్ఫుల్ వర్క్. థ్యాంక్ యూ అండి, మీరు చెప్పిన పాయింట్స్ మా నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్ కూడా ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. ఖచ్చితంగా మాకు తెలుసు మీరు కొంచెం ఇబ్బందితో మీరు చెప్పకపోవచ్చు, మాకు తెలుసు దీనిలో చాలా మిస్టేక్స్ ఉన్నాయి, అంటే యాజ్ ఎ రైటింగ్ నేను అనుకున్నప్పటికీ విజువల్కి చాలా కొన్ని ఉంటాయి మిస్టేక్స్, కెమెరా మిస్టేక్ అంటే నా మిస్టేక్స్, రైటింగ్ మిస్టేక్స్ చాలా ఉంటాయి. సెకండ్ షార్ట్ ఫిల్మ్లో కూడా కెమెరా వర్క్ నేనే చేశాను కాబట్టి దాంట్లో కూడా కొన్ని మిస్టేక్స్ ఉంటాయి, ఎడిటింగ్ నేనే చేశాను కాబట్టి దాని జంప్ కట్స్ ఉంటాయి కొన్ని, అదేంటంటే ఇక చేయాల్సి వచ్చింది. ఫస్ట్ నేను యాక్చువల్ ఆ డిపార్ట్మెంట్స్ అనుకోదు ఎప్పుడు చేస్తాను, యాక్టరే కదా మనం యాక్టింగ్ చేసుకోవచ్చు, ఆడిషన్ ఇవ్వచ్చు, వేరే ప్రాజెక్ట్లో చేయొచ్చు అనుకున్నాను. కాకపోతే ప్రాక్టికల్ వర్క్ వచ్చేసరికి కంప్లీట్ ప్లేట్ డిఫరెంట్ ఉంది. సో ఇంకా మిగతా ఇక్కడ డిపెండెంట్ ఎందుకు, మనం ఇంకా మనమే నేర్చుకుని ఒక 3-4 మంత్స్ ఒక్కొక్క క్రాఫ్ట్ డీటెయిల్గా యూట్యూబ్లో నేర్చుకొని చేశాను. సో ఈ మిస్టేక్స్ అన్ని నాకు ఒక ఎక్స్పెరిమెంట్ లాంటివి రెండు. సో చదువుకుంటాం కదా మనం ఫైనల్ ఎగ్జామ్ వచ్చేటప్పుడు యూనిట్ టెస్ట్ రాస్తాం, యూనిట్ టెస్ట్ హాఫ్ ఇయర్ ఎగ్జామ్ ఇవి నాకు అలాంటివి అన్నట్టు. సో ఫైనల్ ఎగ్జామ్లో మిస్టేక్స్ రాకుండా ఇవి హెల్ప్ అవుతామని నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్ ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి, ఎందుకంటే మాకు ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అవుట్పుట్ ఇయర్ కావచ్చు కానీ మా కష్టాలు మాత్రం సినిమాటిక్ కష్టం ఇచ్చింది. సో ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది, నెక్స్ట్ వాటిలో ఖచ్చితంగా ప్రామిస్ ఇస్తున్నాం. ఇక్కడికి మళ్ళీ వస్తాం, మళ్ళీ షార్ట్ ఫిల్మ్ ఇస్తాం, మళ్ళీ మీతో అభినందిస్తాం. థ్యాంక్ యూ. సార్ అజయ్ వినిపిస్తుందండి? ఇప్పుడు వినిపిస్తుంది. ఓకే వినిపిస్తుందండి? వినిపిస్తుంది. ఓకే లేవా అజయ్ గారు, అంటే లైక్ మీరు స్టోరీ అని ఇలా మల్టీ అన్నీ మీరే చేశారన్నారు, ఇట్స్ లైక్ ఇండస్ట్రీలో అంటుంటారు ఒకటే కాదు మనం డిఫరెంట్ వేస్లో అన్నీ వెళ్తే మనకి ఎక్కడో దగ్గర మంచి ఛాన్స్ వస్తుందని. అండ్ ల్యాష్ షార్ట్ ఫిల్మ్లో చాలా బాగా స్క్రీన్ ప్లే కానీ ఆ మ్యూజిక్ కానీ అంతా చాలా బాగా చేశారు. అండ్ ఆపద్ బాంధవ్లో రవి అండ్ బాగా చేశారు, కానీ యుగేందర్ సెవెన్ దానికి బాగా చేశారు.
అండ్ మీరు పవన్ గారు మీరు ఎడిటింగ్ బాగా చేశారండి. అండ్ మ్యూజిక్ దేనికి ఎక్కడ చేశారండి, అంటే ల్యాష్ దానికి? అంటే యాక్చువల్లీ మీకు చెప్పాలంటే ల్యాష్ మేము ఒక అతను అప్రోచ్ అయ్యాడు మాకు ఓకే మ్యూజిక్ చేస్తాను, అతను ఫ్రీగా చేస్తాడు. ఓకే, సో మనకు కావాల్సింది ఫ్రీగా చేయాలా బాగా చేయాలా. సో ఫ్రీగా చేసినంత మాత్రం ఏదో మ్యూజిక్ చేస్తే మనం ఒప్పుకోం కదా, అందుకని ఒక 50 డేస్ టైం ఇచ్చాం తనకి. ఆల్రెడీ ఇప్పుడు కంప్లీట్ అయింది ప్రాజెక్ట్ కంప్లీట్ గా. ఓకే, అతను బెంగళూరులో ఉంటాడు. ఆ పర్సన్ వచ్చేసి లేట్ చేస్తున్నాడు, ఇంకా మేము ఫోర్స్ చేయలేదు ఫ్రీ కదా, ఇంకా అతని వర్క్స్ డిస్టర్బ్ కాకుండా మా ప్రాజెక్ట్ చేస్తే అవుట్పుట్ మంచి చేస్తే సరిపోతుందని అనుకున్నాం. లాస్ట్ వచ్చేసరికి ఏమైందంటే తను యూట్యూబ్ లోకి వెళ్ళి అన్ని కాపీ పేస్ట్ పెట్టాడు. అసలు సింగ్ కాలేదు, ఎమోషన్ కి అక్కడ మ్యూజిక్ సంబంధం లేదు. ఏంటి బ్రో ఇలా చేసావు అంటే మాకు యూట్యూబ్ ఛానల్స్ అప్రోచ్ చేయడం అర్థమైందంటే కాపీరైట్ ఇష్యూ వచ్చింది. ఏంటి బ్రో ఇట్లా చేసావు కాపీరైట్ ఇష్యూ వస్తుంది అంటే, అవును బ్రో మీరు ఫ్రీగా ఉన్నారు కదా అందుకే పెద్ద స్ట్రెయిన్ కాలేదు, సో అందుకే ఇలా చేశాను అని. ఓకే బ్రో ఇంకా స్ట్రెయిన్ అవ్వకండి, మేము కూడా మీ మ్యూజిక్ తీసేస్తున్నాం, ఆ యూట్యూబ్ మ్యూజిక్ మాకు వేసుకోరాదా, లేకపోతే నేనే వేసేసుకున్నా యూట్యూబ్ దగ్గర నా కాపీరైట్స్. సో లాస్ట్ మ్యూజిక్ వచ్చేసి నిన్న నైట్ కంప్లీట్ అయిపోయింది. నిన్న మార్నింగ్ నుంచి కూర్చొని వేరే పర్సన్ దగ్గర కంప్లీట్ గా మళ్ళీ నిన్న నైట్ వరకు ఇంకా చేయించుకున్నాం. అది మ్యూజిక్ స్టోరీ యాక్చువల్లీ. అంటే లైక్ నాకు ఎక్కడ నచ్చింది అంటే లైక్ మీరు శవం కానీ లేకపోతే అక్కడ డోర్ కొట్టింది కానీ వచ్చిన తర్వాత మీరు స్టడీగా యాక్ట్ చేసింది కానీ అండ్ ఆ మ్యూజిక్ సస్పెన్స్ క్రియేట్ చేయడం కానీ అండ్ లైట్ ఆఫ్ అయిన తర్వాత కింద శవం చూపించారు కదా, ఇట్ వాజ్ లైక్ రియల్లీ అంటే రియలిస్టిక్గా ఉంది. ఐ రియలీ లైక్ ద లాట్. మీరు చెప్తున్నారు కదా మిస్టేక్స్ జరుగుతాయని, మనం పెద్ద బడ్జెట్ తీసుకున్న జరుగుతూ ఉంటే ఇట్ హ్యాపెన్స్ అంటే మనం వినాలి అండ్ తర్వాత ఎక్కడ ఉపయోగపడుతుంది, మనం ఎంత నేర్చుకోగలం అది కంటిన్యూ అవుతూ ఉండండి. అండ్ రూపేష్ గారు మీరు అంటే లైక్ వాయిస్ ఇవ్వడం కానీ అది కూడా బాగుంది, ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. అంటే లైక్ చిన్న చిన్నగా వెళ్తూ హైట్స్ వెళ్ళాలని హార్ట్ఫుల్గా నేను కంగ్రాచులేషన్ చెప్తున్నా. ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరైనా సినిమా సంబంధించి ఏమన్నా క్వశ్చన్స్ కానీ మీ అభిప్రాయాలు కానీ షేర్ చేసుకోవచ్చు, డౌట్స్ కానీ ఏదన్నా నచ్చని విషయం కానీ. అదే ఫస్ట్ సినిమాలో టైటిల్స్ నువ్వు ఇమేజెస్ అంటే హీరో క్యారెక్టర్ తీసుకొచ్చావు కదా, ఆ ఐడియా ఎలా వచ్చింది కదా? నాకు తెలీదు, నేను అనుకున్నా స్టోరీలో వచ్చేసింది, అది ఎలా వచ్చింది నాకు కూడా తెలీదు. అంటే ఇప్పుడు ఆలోచించాలి ఎలా వచ్చిందని. అంటే స్టోరీ బోర్డ్నే చేసుకునేటప్పుడు ఇంకా ఇలా రావాలని ఒక ఐడియా ఉండే. సో మా ఎడిటర్తో మాట్లాడితే అతను ఫస్ట్ ఒప్పుకోలేదు, ఈ ఇలా చేయొద్దు ఆ ఫార్మాట్ ఉంటుంది టైటిల్స్ ఫార్మాట్ అలా కాదు బ్రో ప్లీజ్ బ్రో ఏ బ్రో నాకు ఇలా కావాలి బ్రో అంటే తను ఇంకా తను వేసాడు, తన ఐడియా కూడా ఉంది దాంట్లో. మీ ఎడిటర్ తనే కదా? లేదు యాక్చువల్లీ తన ఫేస్ కూడా నాకు తెలీదు, పేరు కూడా తెలుస్తుంది విజయ్. తను కాకినాడలో ఉంటాడు, నేను ఒక 2 డేస్ ఈ 4K తీసాను ఈ ఫుటేజ్ అంతా. 4K సపోర్ట్ చేసే ల్యాప్టాప్ మా దగ్గర లేదు, సో మేము ఒక 2-3 డేస్ ఆన్లైన్లో డ్రైవ్ లింక్లో పంపించడం, దానికి రీచ్ అయ్యి ఆయన దాన్ని డౌన్లోడ్ చేసుకుని ఒక ఫస్ట్ కాపీ చేసి మాకు పంపించడం, చేంజ్ చేసేపి మళ్ళీ ఆయన పంపి, ఇది మొత్తం గూగులే చేసింది మా వర్క్ మొత్తం. మేము కన్నా మా గూగులే ఎక్కువ చాలా యూజ్ అయింది, సో అలా వర్క్ చేశానమాట. ఇప్పటికీ తన ఫేస్ తెలీదు, మేబీ ఆన్లైన్లో చూస్తే థ్యాంక్ యూ బ్రో చేసినందుకు. స్క్రీన్ ప్లేలో స్టార్టింగ్ అంటే ఇది కన్సీవ్ చేసడానికి నీకు వచ్చిన ఐడియాస్ అంటే కాన్సెప్ట్స్ ఎక్కడికి వచ్చాయి ఈ సబ్జెక్ట్? యాక్చువల్ లాస్ట్ అనేది ఫస్ట్ బేసిక్ ఐడియా వచ్చేసి నేను ఆడిషన్కి వెళ్ళినప్పుడు చాలామంది ప్రొఫైల్స్ అడిగారు, ఆడిషన్ వీడియోస్ ఉన్నాయి కానీ ఇది చేసిన వర్క్ ఉందా అంటే నాకే క్వశ్చన్ రైజ్ అయింది, వర్క్ ఏం చూపించాలో ఏం చేయించినప్పుడు నేను రాసుకున్నది ఒక సింగిల్ యాక్టర్ ఫోన్తో తీసేటట్టు చేసుకుందామని ప్లాన్లో చేశాను. ఆ ప్రాసెస్లో ఈ స్టోరీ అనుకున్నా. యాక్చువల్లీ ఈ స్టోరీ ఒక ఫిలిం చూసినప్పుడు సింగిల్ యాక్టర్ తప్పడనే ఫిలిం చూసినప్పుడు ఒక స్ట్రైక్ అయింది, ఒక సింగిల్ రూమ్లో మనం కూడా చేయొచ్చు కదా, వాళ్ళు ఫిలిమే చేశారు షార్ట్ ఫిలిం మనం కూడా చేయొచ్చు కదా గ్రిప్పింగ్గా చెప్పొచ్చు అనేది ఐడియా. ఐడియాని మా టీంకు చెప్పాను, చెప్పినప్పుడు వాళ్ళు కూడా ఫోన్తో ఎందుకో క్యాంప్తో చేద్దామని అనుకున్నాం, బేసిక్ క్యాంప్తోని. ఆ బేసిక్ క్యాంప్ కాస్త ఒక మంచి క్యాంప్లో బడ్జెటే చేద్దాం, ఎవరైనా చూపించడమే మనకు యూజ్ అవుతుందని అలా మా టీం సపోర్ట్ చేసింది.
అలా లాష్ అయిపోయింది. ఆపద్ బంధం వచ్చేసి నేను ఒక ఇంటర్వ్యూ చూసా ఉదయ్ కిరణ్ది, అప్పుడు సూసైడ్ గురించి ర్యాండమ్గా చూస్తున్నప్పుడు యూట్యూబ్లో ఒక అతను అసలు చాలా గట్టిగా మాట్లాడాడు, అసలు ఎందుకు చనిపోవడం, కెరీర్ లేకుంటే వేరే చేసుకోవచ్చు కదా, వేరే కెరీర్ చేసుకోవచ్చు కదా, ఎందుకు చనిపోయి అంత ఫూల్ ఇస్తే ఆ డిసీజ్ అన్నాడు. 2 మంత్స్ తర్వాత తను వెళ్ళిపోయాడు సూసైడ్. అదేంటి ఇంత చెప్పిండు అన్నప్పుడు అప్పుడు రైజిన థాట్ అది ఆపద్ బాంధవ మెయిన్ మోటో. సో దానికి కూడా మా ప్రాసెసర్ చెప్పాం కదా, తక్కువ యాక్టర్స్ ఉండాలని చెప్పి ఒక లొకేషన్ సెట్ చేసుకుని, ఇదంతా లాక్డౌన్ టైంలో రాసిన స్టోరీస్, ఇప్పుడు కాదు ఫస్ట్ లాక్డౌన్ రాసిన స్టోరీస్, ఇప్పుడు మెల్లిమెల్లిగా చేస్తున్నమాట. సెకండ్ దాంట్లో నేను కొంచెం లైటింగ్ అవుట్డోర్లో ఉన్నాను కానీ ఆ లైటింగ్ అనేది ఎలా మిస్ అయింది? అప్పుడు వెదర్ యాక్చువల్గా క్లౌడీ ఉండే, ఒక షాట్కి మరీ ఎక్కువ డార్క్ అయిపోయేది, ఒక షాట్ వర్షం పడేది, ఒక షాట్కి కంప్లీట్ ఎండ్ వచ్చేసేది. ఆ బిట్వీన్ చాలా ఒక్కొక్క షాట్కి డిఫరెంట్ ఉండేది. ప్లస్ మన దానికి ఎడిటర్ నేనే అవ్వడం వల్ల అలా జరిగిపోయింది. బెస్ట్ ఎడిటర్ ఉంటే కొంచెం కవర్ చేస్తుండే, నేను కవర్ చేయలేకపోయినా దా. సో అది మిస్టేక్. పోస్టర్ డిజైన్ కూడా చాలా ఎక్సలెంట్ వచ్చింది ఫస్ట్ సినిమా, ఐడియా ఎట్లా వచ్చింది? యాక్చువల్లీ మీరు చూసి నేను లాస్ట్కి ఒక మెటఫర్ లాగా చెప్దామని అనుకున్నా దానికి ఒక ఇది లాష్ అనేది కంప్లీట్ ఒక ఎపిసోడ్ కాదండి, కంప్లీట్ 3 ఎపిసోడ్స్ ఉంటుంది. మీరు చూసింది ఫస్ట్ ఒక శాంపుల్, ఒక డెమో టైప్, కంప్లీట్ స్టోరీ వేరే ఉంది, అంటే కంప్లీట్ ఇంకా ఆ తర్వాత జరిగిన స్టోరీ ఉంటుంది. అదొక శాంపుల్ ప్రొడ్యూసర్ చూద్దామని ఒక రెఫరెన్స్ తీసుకున్నా. అది మీరు చూసుకున్నట్టయితే అతని ఫోన్లో యాపిల్ ఉంటుంది, యాపిల్కి కత్తి సపరేట్ పక్కన ఉంటుంది. ఎప్పుడైతే అతను పడుకోవడానికి ముందు కిచెన్లోకి వెళ్తాడో యాపిల్కి కత్తి గుచ్చింది ఉంటుంది. సో ఆ మర్డర్ ఎక్కడో జరిగిందనే ఒక సింబాలిక్గా ఒక యాపిల్ రిఫరెన్స్లో ఒక డెడ్ బాడీని తీసుకున్నాను. అది మెయిన్ బేసిక్ ఐడియా వచ్చేసి అది పోస్టర్ డిజైన్కి. అలా చూసుకుంటే మీరు బీర్ బాడీస్ ఉంటాయి ఫస్ట్ ఒక ఫ్రేమ్లో వస్తుంది. దాని మీనింగ్ అంటే యాక్చువల్లీ ఏంటంటే రెండు బీర్ బాడీస్ ఒక విధంగా ఉంటాయి, ఒక బీర్ బాడీ మాత్రం డిఫరెంట్ ఉంటుంది. అది విక్టర్, అది కిల్లర్. మీరు దాంట్లో రెండు హింట్స్ ఇచ్చాం, ఒకటి తన ఫ్రెండ్ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంటుంది, ఇంకోటి అపోజిట్లో ఆ బిల్డింగ్ మొత్తం రెండే ఫ్లాట్స్ ఉంటాయి, తిను ఇంకో ఫ్లాట్ ఉంటుంది, ఇంకో ఫ్లాట్మేట్ కూడా డోర్ నాక్ చేస్తాడు కానీ తీయడు, తను మిస్ అవుతాడు. సో ఇవన్నీ డాట్స్ని కనెక్ట్ చేస్తూ నెక్స్ట్ వెబ్సైట్ ఉంటుంది. మేబీ దానికి ప్రొడ్యూసర్ వస్తే అది వస్తుంది కంప్లీట్ స్టోరీ, అప్పుడు మీకు కంప్లీటింగ్గా ఫుల్ లెంత్ అర్థం అవుతుంది. 3 పార్ట్ సిరీస్లో ఇది ఎంత స్క్రిప్ట్లో ఇది ఎంత లెంత్ ఉంది? యాక్చువల్లీ బేసిక్ ఒక 12 మినిట్స్ అనుకున్నాం, కంప్లీట్ ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ అది ఒక 20 మినిట్స్ డ్రామా ఉంటుంది, ఇంకోటి 30 మినిట్స్ డ్రామా ఉంటుంది కంప్లీట్గా. 3 ఎపిసోడ్స్ ఇది కూడా సెకండ్ దాంట్లో కూడా అలాంటి సింబలిజం పెట్టారా? లేదండి, కాకపోతే ఒక చిన్న నేను అనుకున్నాను, అందరికి అర్థమైన నాకు తెలియదు, నేనే అనుకున్నాను. అది మీరు ఫస్ట్ చూసుకున్నట్టయితే పవన్ వచ్చేసి ఫస్ట్ ఎవరితో సూసైడ్ చేసుకుంటాడో తను కంప్లీట్ డార్క్ ఉంటాడు, హైట్ లోలో ఉంటాడు. రవి అని వచ్చేసేసి ఎవరైతే స్ట్రేంజర్ వచ్చి మోటివేట్ చేస్తారో తన హైట్లో ఉంటాడు, బ్రైట్గా ఉంటాడు. కానీ ఎప్పుడైతే మధ్యలో తిన మోటివేషన్ స్టార్ట్ అయినప్పుడు ఇద్దరు ఒక దగ్గర ట్విస్ట్ అవుతారు, అప్పుడు రవణ డౌన్లోకి వస్తాడు, పవన్ హైట్లోకి వస్తాడు. అంటే తను బతకబోతున్నాడు, తను చావబోతున్నాడు. ఫస్ట్ పవన్ చావబోయేటప్పుడు తను డౌన్లో ఉన్నాడు, నెక్స్ట్ ఫైనల్లో తన రవణ చనిపోతాడు కాబట్టి తను డౌన్లోకి వస్తుంటాడు. అది ఒక రిఫరెన్స్ తీసుకున్నాను అంతే. చాలా స్ట్రాంగ్ ఉన్నారు సబ్జెక్ట్స్లో. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఇంకెవరన్నా డౌట్స్? అజయ్ నువ్వు అన్నీ చెప్పినావు కానీ అసలు ఈ షార్ట్ ఫిల్మ్ ఈ రోజును పోయిన వారమే అప్లై చేసి ఈ రోజు ఎందుకు వేసినామో నువ్వు చెప్పలేదు. ఫస్ట్ చెప్పా యాక్చువల్లీ. ఫస్ట్ చెప్పావా? మరి ఒక్కరు కూడా అన్నట్లేదు క్వశ్చన్స్. యాక్చువల్లీ ఇది వేసింది యాక్టింగ్ డైరెక్షన్ కోర్స్ చదివే వాళ్ళకి, వాళ్ళు చూపిద్దాము వాళ్ళ నుంచి క్వశ్చన్ తీసుకున్న ఉద్దేశంతో ఇది వేయడం జరిగింది. కానీ కొంచెం ఎక్కువ క్వశ్చన్స్ ఒక్కటి కూడా రావట్లేదు. నాకు చాలామంది నేను షార్ట్ ఫిల్మ్ చేస్తాను, డైరెక్షన్ చేస్తాను, రైటింగ్ చేస్తాను, కెమెరా చేస్తాను అన్న వాళ్ళు ఇప్పుడు క్వశ్చన్స్ అడగాలి, లేకపోతే మీకు రేపు ట్రైనింగ్ ఉండదు. డీల్? యా.
Anybody, ask any question you want. బేసిక్గా ఈ షార్ట్ ఫిల్మ్ ఇంత తొందరగా చేయడానికి వన్ ఆఫ్ ది రీజన్ ఈ వర్క్షాప్కి హెల్ప్ అవుతుందని అది సతీష్ సార్ గారు చెప్పారు. ఇది మనకు కూడా యూజ్ అవుతుంది పిల్లలకి, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి. మేము చేసిన మెయిన్ దీంట్లో బాగుండొచ్చు బాగుండకపోవచ్చు కానీ మీకు ఒక రూట్ ఈజీ అవుతుందని మేము తొందరగా రిక్వెస్ట్ చేసి మరీ చేయించాము. సో మీ తరపు నుంచి ఏమైనా క్వశ్చన్స్? అన్నా ఆపద్ బంధనుడు షార్ట్ ఫిల్మ్ ఉంది కదా, అది ఫిల్టర్ యూజ్ చేశారు కదా ఎడిటింగ్ చేసేటప్పుడు? డిఐ చేశాను, డిఐ కూడా నేనే చేశాను. యూట్యూబ్ లో చూసి కాపీ చేయడం, చూసి కాపీ చేయడం. అంటే మీరు వీడియో తీసిన లైటింగ్ కాకుండా ఏదో ఎడిటింగ్ చేసిన? అవును, డిఫరెంట్ లైటింగ్ ఉంటుంది. మేము వీడియో తీసినప్పుడు ఒక్కొక్క షాట్ కు ఒక లైటింగ్ ఉంది కాబట్టి న్యూట్రల్ చేయడానికి ఎడిటింగ్ లో చాలా టైం పట్టింది. సో అన్ని న్యూట్రల్ చేయడానికి ఒక ప్యాటర్న్ అనుకున్నాం. సో అది డిఐ లో చేశాను. Thank you, Prem Singh. And next, Kicha. Next Kannada actor Kicha, you will see him within 3 years. He will be, if I kashtapadi chesthe matram, I guarantee he is going to be Kicha. Anna, second short film undi kada, dantlo meeru cheppara lighting problem vachindani, adi kallu kanipinchaledu iddaru co-actors ki, iddarki kallu kanipinchaledu ante కళ్ళే కదా మనకి మెయిన్ యాక్టింగ్ అప్పుడు. అవును, యాక్చువల్లీ అది ఇంకో లెవెల్ ఆఫ్ ఎడిటింగ్ కావాలా, అది నాకు రాలేదు, టైం లేదు, ప్లస్ ల్యాప్టాప్ కూడా నాది కాదు. ఫ్రెండ్ని అడిగి ఒక 2 నైట్స్ మొత్తం, అతను 12 వరకు స్క్రిప్ట్ రైటింగ్ చేస్తాడు డైరెక్టర్ ఆయన, 12 తర్వాత నేను తీసుకోవాలా. సో 12 నుంచి మళ్ళీ మార్నింగ్ 6 వరకు నాకు టైం ఇస్తాడు ఆయన. ఈలోపు చేయాలని ఇంకా ఆయనకి కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక, ప్లస్ ఈ స్క్రీన్ కొంచెం స్క్రీన్ పెద్ద స్క్రీన్ వల్ల రాలేదు, యూట్యూబ్ లో కానీ ఫోన్ లో కానీ కొంచెం బాగానే కనిపిస్తుంది. ఈ కొంచెం స్క్రీన్ పెద్ద ఇంకా నేను బాగా చేయలేదు, నేర్చుకోవాలి. అంటే అదే అన్న, కళ్ళు కనిపించే ఇంకా మాకు ఎమోషన్ కనెక్ట్ అయ్యేది. అవునవును, కరెక్టే, కళ్ళు కనిపిస్తుంది. ఎడిటింగ్ మిస్టేక్ ఫస్ట్ టైం కదా కొంచెం. అండ్ నెక్స్ట్ విజయవాడ నుంచి బ్యాగ్ వేసుకొని చెప్పిన వెంటనే బ్యాగ్ తీసుకొని వచ్చేసాడు. సో ఒకసారి విజయవాడ ఆస్క్ యువర్ క్వశ్చన్. సార్ ఒక సెకండ్ సార్, ఐ ఆన్సర్ టు దట్ బిఫోర్. బ్రో యాక్చువల్లీ ఏమైందంటే, అక్కడ 4 మెంబర్స్ ఉన్నారు లొకేషన్ లో, వీళ్ళు 1 వీక్ నుంచి వెళ్ళి వస్తున్నారు కదా, నేను చూస్తున్నాను కదా. సో ఒకళ్ళు గొడుగు కొట్టుకోవడం, ముఖం మీద మీన్ ఫేస్ బర్న్ అవ్వకుండా కవర్ చేస్తున్నారు, బట్ ఆ కళ్ళ కింద అవన్నీ కలిసిపోవడం కారణం రిఫ్లెక్టర్ లేదు బేసిక్. ఆ రిఫ్లెక్టర్ పట్టుకోవడం ఇంకో క్రాఫ్ట్ మ్యాన్ లాక. సో అలాగే చేసిన తర్వాత ఎడిటింగ్ లో ఇంకా డల్ అయింది అనమాట, సో డార్క్ చేయడం వల్ల. సో ఇంకా నెక్స్ట్ టైం అది నేను కూడా దగ్గర హెల్ప్ చేస్తాను. సార్ ఇట్ వాజ్ మై ఫాల్ట్, నేను వెళ్ళకపోయాను. సో అది సరే, నేను హెల్ప్ చేస్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ టీమ్ అందరికి కంగ్రాచులేషన్స్ అన్న, ఎందుకంటే మీ బెస్ట్ ట్రై. ల్యాష్ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది ఆ ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ అయితే. సో సెకండ్ షార్ట్ ఫిల్మ్ లో ఓకే, బట్ జీరో బడ్జెట్ బాగా చేశారు అన్నాడు కదా లాస్ట్ లో. అది అది రవన్ ఆ క్యారెక్టర్ అంటే ఎందుకు సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది అది చెప్పలేదు. ఓపెనింగ్ యాక్చువల్లీ అదేంటి ఓపెన్ ఎండింగ్? ఓపెన్ ఎండింగ్ యాక్చువల్గా మనకు మెయిన్ షార్ట్ ఫిల్మ్ మోటో వచ్చేసి తను చనిపోవడం కాదు. ఆ మెయిన్ మోటో వచ్చేసి మనం మోటివేట్ ఇస్తాం కదా చాలా మందికి, ఏమన్నా యాక్టింగ్ ఏమన్నా సింపుల్గా క్రాక్ చేయొచ్చు, ఆడిషన్ ఇవ్వచ్చు. కానీ వాడు ఆడిషన్కి వెళ్ళినప్పుడు అర్థమవుతుంది వాడికి, అంటే మెయిన్ అది, అంటే మన వరకు వచ్చినప్పుడే మన ఆ కష్టం వాల్యూ మనకు తెలుస్తుంది. దాని గురించే మెయిన్ అక్కడికి ఎండింగ్ చేశా. ఇప్పుడు రెగ్యులర్గా ఇప్పుడు తన ఇప్పుడు మీకు ఆప్షన్, అక్కడ ఆప్షన్ ఉంది. పవన్ ఎప్పుడైతే తన బ్యాక్గ్రౌండ్ స్టోరీ చెప్తాడో, జనరల్గా అయితే అక్కడ అక్కడ కట్ చేసేసి ఇంకో దగ్గర ఓపెన్ చేసి లవ్ అమ్మాయితో ట్రాక్ ఆ కష్టం చూపించవచ్చు. ప్లస్ అలాగే రవాణా కూడా అక్కడ కట్ చేసి ఏం జరిగిందో అక్కడ చూపించవచ్చు. కాకపోతే అది చూపిస్తే రెగ్యులర్ అయిపోతుంది. నా మెయిన్ ఫిలిం మోటో వచ్చేసి వాళ్ళ కష్టం చూపించడం కాదు, అవతలడు కష్టపడకుండడానికి మెయిన్. సో అది మెయిన్. మోర్ ఓవర్ ఇప్పుడు అది కైండ్ ఆఫ్ మెసేజ్ అండ్ సెంటిమెంట్ మూవీ కదా, ఎక్కువసేపు తీసినా కూడా అంటే మళ్ళీ అతని స్టోరీ చూపించినా ల్యాగ్ అవుతుంది, జనాలు మళ్ళీ బోర్ ఫీల్ అవుతారు అనేసి
ఎలాగో ఆడియన్స్ స్మార్ట్ మాకు అర్థమైపోతుంది ఏం కూడా ఏదో ప్రాబ్లం ఉంది అంటే చచ్చిపోతున్నాడు అనేసి. సో అందుకే అది తీయలేదు యాక్చువల్గా. అండ్ మోర్ ఓవర్ చివరిలో వచ్చే మెసేజ్ అదే కదా, అంటే మనము వేరే వాళ్ళకి చెప్తాం కానీ మన వరకు వస్తే మనం ఆ ప్రాబ్లమ్ని తీసుకోలేకపోతున్నాం. సో దాన్ని జస్టిఫై చేయడానికి అది తీయడం జరిగింది అన్నమాట. హలో బ్రో, నెక్స్ట్ వేస్ యాక్టర్ ప్రవీణ్ నా పేరు. జీరో బడ్జెట్ తోటి బడ్జెట్ మొత్తం కెమెరా ఎక్విప్మెంట్ బ్రో, లైటింగ్ అండ్ కెమెరా ఒకటే అంతే, మిగతా అంతా ఏం లేదు. సోనీ A7S3 S3. హలో హలో, బడ్జెట్ మాత్రం ఓన్లీ కెమెరా 10,000, మా దగ్గర అంతే ఉంది, అంతే వచ్చింది, ఒకటే నైట్ 7 అవర్స్. ఇప్పుడు మామిడి అడిగేసిన సార్ కానీ గత 5 సంవత్సరాలుగా మనం సినీవారాన్ని జరుపుకుంటాం. మనందరం ఇక్కడికి ఈ వేదికకి రావడానికి కారణమైన హరికృష్ణ గారిని నేను వేదికకి ఆహ్వానిస్తున్నాను. సినిమా అనేది 5 సంవత్సరాలు ప్రారంభమైంది. ఈ వేదిక నుంచి ఎంతోమంది కళాకారులు, సినిమా డైరెక్టర్లు, సినిమా రంగంలో తమ ప్రతిభను నిరూపించుకోవడానికి ఇక్కడ నుంచే తన ప్రయాణం మొదలుపెట్టారు. దాని అందరికీ కారణం మావిడి హరికృష్ణ గారు, వారిని మాట్లాడాల్సి కోరుతున్నాను. శుభ సాయంత్రం. తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ, పైడి జయరాజు ప్రివ్యూ థియేటర్, రవీంద్ర భారతి. ఎవ్రీ సాటర్డేని మనం శనివారం కాదు శనివారం అని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఫర్ ద లాస్ట్ 5.5 ఇయర్స్ నుంచి ఇక్కడ షార్ట్ ఫిల్మ్స్, ముఖ్యంగా యంగ్ ఫిల్మ్ మేకర్స్, ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్ అండ్ బడ్డింగ్ ఫిల్మ్ మేకర్స్, రాదర్ వీ కెన్ కాల్ దెమ్ యాజ్ బడ్డింగ్ ఫిల్మ్ మేకర్స్, వారు చేసిన సినిమాలను ప్రదర్శించడమే ప్రధానంగా పెట్టుకున్నాం. ఇది భారతదేశం మొత్తం మీద షార్ట్ ఫిల్మ్స్ కోసం ఎక్స్క్లూజివ్గా ఏర్పాటు చేసిన థియేటర్ ఉంటే అది ఒక్క పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్ మాత్రం. సో ఈ పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్లో సినిమా సెలెక్ట్ అయిందంటేనే ఇది ఒక ఒక మంచి సర్టిఫికేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి సర్టిఫికేట్ ఎందుకంటే మాకు చాలా ఎంట్రీస్ ఉన్నాయి, చాలా మంది ఇస్తారు. సో దాంట్లో ఒక టీం ఉంటుంది, టీం వాళ్ళు సెలెక్ట్ చేసి దానిలో బెస్ట్ అంటే కంటెంట్ పరంగా, క్రియేటివిటీ పరంగా, అలాగే మేకింగ్ టేకింగ్ పరంగా కొంచెం నావెల్గా ఉన్న వాటిని మాత్రమే సెలెక్ట్ చేసి ఇక్కడ మనం స్క్రీనింగ్ చేస్తాం. సో అయితే ఈరోజు 2 సినిమాలు మనం ఇప్పుడు ప్రదర్శించుకున్నాం, ఒకటి లాష్, రెండవది ఆపత్ బాంధవ. 2 సినిమాలు కంటెంట్ పరంగా మాత్రం నావెల్ ఐడియాస్. మనకి జనరల్గా ఏంటంటే లిటరేచర్లో, అంటే ఇంగ్లీష్ లిటరేచర్లో పర్టికులర్గా కొసమెరుపు కథలు అని ఉంటాయి. కొసమెరుపు కథ అంటే లాస్ట్ టెయిల్ ఎండ్లో ఆ ట్విస్ట్ ఒకటి వస్తుంది అనమాట అది. సో ఇది లిటరేచర్లో బాగా చాలా ఉంటుంది లిటరేచర్లో, అంటే ముఖ్యంగా ఇంగ్లీష్ లిటరేచర్లో కానీ ఫ్రెంచ్ జర్మన్ లిటరేచర్లో కానీ, ఇవన్నీ గైడీ మపాసా అనంటే ఒక జర్మన్ పెద్ద గొప్ప రచయిత ఉన్నారు. సో గైడీ మపాసా స్టైల్, సిడ్నీ షెల్డన్, జేమ్స్ హ్యాడ్లీ చేజ్ లాంటి వీళ్ళు పాపులర్ ఇంగ్లీష్ నావెలిస్టులు రైటర్స్ ఎవరైతే వాళ్ళు రాసినవి కానీ, వీటన్నింటిలో కూడా ఏంటంటే ఒక కథ నడుస్తూ చివరికి వచ్చిన తర్వాత ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ ఏంటంటే మనల్ని ఆలోచనలో పడేస్తుందంటే, అప్పటి వరకు వచ్చిన ఒక గమనం కాస్త ఒక్కసారి ఆ ట్విస్ట్తో మనం ఒక్కసారి థాట్ ఒకసారి అంటే కంటెంట్ని బట్టి ఒకసారి ఒళ్ళు జల ధరిస్తుంది, ఒకసారి ఆనందపడిపోతాం, ఒకసారి ఆహా ఎక్స్పీరియన్స్, ఆహా అంటే ఒక ఆశ్చర్యం, ఒక విస్మయం, ఇలాంటి ఎన్నో అనుభూతులు లాస్ట్కి వచ్చిన తర్వాత కలుగుతుంది. సో అప్పటి వరకు ఆ టెంపోని మెయింటైన్ చేయాలి, అంటే అప్పటి వరకు అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆ ఒక టెంపోని కానీ ఆ స్టేట్ ఆఫ్ మైండ్ని కానీ కొనసాగించేలాగా ఉండాలి. సో ఇది రైటింగ్లో ఇది ఈజీ, ఎందుకంటే చాలా ప్రయోగాలు జరిగాయి కథల్లో కానీ నావెల్స్లో కానీ జరిగాయి, కానీ ఇక్కడ ఏంటంటే సినిమాకి వచ్చేసరికి ఇట్ ఈస్ సమ్ వాట్ డిఫికల్ట్, అంత ఈజీ కాదు. సో ఎందుకంటే నువ్వు అక్కడ క్యారెక్టర్స్ కనిపిస్తుంటాయి కదా, ఇక్కడ ఏదో అక్కడ క్యారెక్టర్స్ కనిపించవు, అక్కడ రాసేప్పుడు వేరు, తర్వాత ఇక్కడ మనకు చెప్పేప్పుడు వేరు. సో అయితే ఇక్కడ చూపిస్తున్నప్పుడు ఖచ్చితంగా క్యారెక్టర్స్ కనిపించాలి కదా, సో అలా క్యారెక్టర్స్ కనిపిస్తూ మనకి ఆ సస్పెన్స్ని కానీ ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్ని కానీ ఆ ఆహా అనే ఎక్స్పీరియన్స్ని కానీ కంటిన్యూ చేస్తూ
స్క్రిప్ట్ రాసుకోవడం కానీ స్క్రీన్ ప్లే రాసుకోవడం కానీ చాలా టఫెస్ట్ టాస్క్. అలాంటి టఫెస్ట్ టాస్క్ ని అత్యంత అద్భుతంగా సుకూన్గా అంటారు కదా, సుకూన్గా అంటే చాలా సులభతరంగా సరళంగా చేసుకుంటూ వచ్చింది ఎవరంటే అజయ్. సో అజయ్ నిజంగా నీకు కంగ్రాచులేషన్. ఒక్కసారి మనం మాత్రం డైరెక్టర్ అజయ్కి, ఈ రెండు షార్ట్ ఫిల్మ్స్ ని డైరెక్షన్ చేసిన అజయ్కి ఇంకొంచెం గట్టి కొట్టాలి. ఫస్ట్ నేను లాస్ట్ సినిమా గురించి చెప్తానండి. సో లాస్ట్ లో తనే నటించాడు. సో దానిలో మెయిన్ క్యారెక్టర్ రీజన్ అంటే చాలా మంది అనుకుంటారు ఏంటంటే బాగా డబ్బులు ఉంటే మస్తు సినిమా ఇస్తాం బాస్, ఒక్క 10 కోట్లు ఇచ్చి చూడు మొత్తం దిమ్మ తిరిగే సినిమా ఇస్తానంటారు చాలా మంది. అరే 10 కోట్లు కాదు భయ, ముందు నీకు ఇక్కడ ఉండాలి కదా కంటెంట్ అనేది, నీ బ్రెయిన్ లో ఉండాలి. ఎనీథింగ్ కెన్ బి క్రియేటెడ్ యాజ్ ఎ వండర్ఫుల్ సినిమా. సో ఏంటి అసలు ఇసుకలోంచి కూడా సినిమా తీయచ్చు అద్భుతంగా. సో మేము ఇక్కడ అనుకుంటాం బయట చేరాలి ప్రీవ్యూ థియేటర్ యొక్క ప్రధాన నినాదం ఏంటంటే తెలంగాణలో మట్టిని ముట్టుకుంటే కథ అవుతుంది, మనిషిని ముట్టుకుంటే సినిమా అవుతుంది. సో ఎందుకు అంటున్నాం అంటే ఇక్కడ చెప్పడానికి మస్తు కథలు ఉన్నాయి అసలు. సో అది హైదరాబాద్ లైఫ్ కావచ్చు, అర్బన్ మెట్రో లైఫ్ కావచ్చు, గ్రామీణ రూరల్ లైఫ్ కావచ్చు, ఏదైనా నువ్వు ఎట్లా తీసుకున్నా కూడా నీకు కావాల్సిన తీయడానికి సినిమాను తీయడానికి కావాల్సిన అన్ని రకాల కథలు చెప్పడానికి నేపథ్యం మనకు తెలంగాణలో ఉంది. తెలంగాణ కాదు, ఫర్ దట్ మ్యాటర్ ఇండియా మొత్తం మీద ఉంది, ఫర్ దట్ మ్యాటర్ ఆల్ ఓవర్ ది వరల్డ్ ఇస్ దేర్. ఎక్కడైతే కన్నీళ్లు ఉన్నాయో, ఎక్కడైతే దుఃఖం ఉందో, ఎక్కడైతే బాధ ఉందో, ఎక్కడైతే సంఘర్షణ ఉందో, ఎక్కడైతే పోరాటం ఉందో, ఎక్కడైతే ఆనందం ఉందో, సంబరం ఉందో, వేడుక ఉందో, అక్కడ ఖచ్చితంగా సినిమా తీయడానికి కావాల్సిన నేపథ్యం ఉంటుంది. సో అలాంటప్పుడు ఇక్కడ ఏదైనా ఒకటి కదా, అలా మనకు తీయగలిగే సామర్థ్యం ఉంటే ఎలాంటి లైన్ అయినా దాన్ని ఎలాంటి చిన్న అసలు కథగాదనుకున్న దాన్ని కూడా కథగా తీయచ్చు. జై భీమ్ సినిమా నిన్న చూడండి, చూస్తే మనం ఆశ్చర్యపోతాం. అసలు ఆ సినిమా వేరే ఫార్ములా, కమర్షియల్ ఫార్మాట్ లో తీసుకుంటే దాన్ని సినిమానే కాదంటారు. అది సినిమా కాదు, సినిమా విలువలకి, సినిమా పారామీటర్స్ కి అసలు ఏమాత్రం కుదరని సినిమా అంటారు, కొట్టిపారేస్తారు. కానీ అది ఇట్ హ్యాస్ క్రియేటెడ్ రిపుల్స్, మామూలు కాదు, ఎంత వేవ్స్, ఎంత సంచలనం సృష్టించిందో మనం ఇప్పుడు చూస్తున్నాం. సో అలాగే ఏవేవైతే సినిమా కథలు కావు అనుకున్నవి దర్శకుడి నైపుణ్యం వల్ల చక్కని కథలుగా ఎంతో మంది ప్రేక్షకాదరణతో నడుస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం, అవి మేక్ అయిన విధానాన్ని కూడా మనం చూస్తున్నాం. సో అందుకని ఇక్కడ ఏంటంటే సినిమాకి ప్రధానంగా కావాల్సింది ఐడియా, ఆ ఐడియాని నావెల్గా చెప్పడం, ఆ నావెల్గా చెప్పడానికి తగినట్టుగా విజువల్స్ కూడా చూపించాలి. సినిమాలో ఒక నావెల్గా చెప్తామంటే ఉత్తగా నేను వచ్చి కథ చెప్పుకుంటూ పోతా అంటే కుదరదు. ఇది దిస్ ఈస్ నాట్ స్టోరీ టెల్లింగ్, స్టోరీ టెల్లింగ్ ఆన్. సో అలాంటిది రూమ్ కి తన దగ్గర లేదు. అసలు రెండే ఫ్లాట్స్ వచ్చి ఎదురు ఫ్లాట్ ని నాకు చాలా నచ్చిన ఐటమ్ ఏంటంటే అంటే అల్లుకున్న విధానం, కథని అల్లుకున్న విధానం. ఎదురు ఫ్లాట్ ని కొడుతుంటాడు, వాళ్ళు తలుపు తీయరు. మనకు అనిపిస్తుంది వెంటనే అరే వాచ్మెన్ లేడా, అది లేడా, ఇది లేడా, ఇంకా లేడా, అది లేడా, మొత్తం ఎంతమంది అపార్ట్మెంట్స్ కదా ఉంటారు కదా. కానీ ముందు ఫోన్ లో ఒక మాటలు, అరే ఎందుకుంటారు అక్కడ ఉన్నాయి రెండు ఫ్లాట్ మీ దగ్గర, ఇక్కడికి వచ్చే అంటాడు వాళ్ళ ఫ్రెండ్. సో దాని ద్వారా ఆ టెలిఫోన్ సంభాషణ ద్వారా మనకు ఆల్రెడీ ఒకటి ఇచ్చాడు, ఒక క్లారిటీ ఇచ్చాడు. ఏం క్లారిటీ అంటే ఓన్లీ రెండు ఫ్లాట్లే ఉన్నాయి ఆ బిల్డింగ్ మొత్తం మీద, రెండు ఫ్లాట్లే ఉన్నాయి. అంటే రెండు ఫ్లాట్ అంటే ఎదురుగా తప్ప ఇంకెక్కడికి వెళ్ళడానికి లేదు ఆయనకి, అక్కడ క్యారెక్టర్కి, అక్కడ హీరో క్యారెక్టర్కి. సో ఆ విషయాన్ని కూడా క్లారిటీ అంటే ఎంతో కేర్ తీసుకుంటే తప్ప ఆ డైలాగ్ అక్కడ చెప్పాలనే ఆలోచన రాదు. సో దట్ ఈస్ ద థింగ్. దానికి అజయ్ యూ హ్యావ్ డన్ వండర్ఫుల్లీ వెల్. సో మళ్ళీ తర్వాత ఎంత చక్కగా అంటే ఆ బిల్డ్ చేసిన విధానం, అంటే ఆ థ్రిల్ ని బిల్డ్ చేసిన విధానం ఎంత అద్భుతంగా తీసుకొచ్చారంటే ఒక్క క్యారెక్టర్తో. ఎప్పుడో మనం చూసాం యాదే అనే ఒక సినిమా ఉంటుంది, యాదే అనే సినిమాలో సునీల్ దత్ సినిమా మొత్తం మీద ఒక్కడే ఉంటాడు, ఒక్క క్యారెక్టర్తో మొత్తం సినిమా. షో అనే సినిమా నేషనల్ లెవెల్లో బెస్ట్ స్క్రీన్ ప్లేగా అవార్డు పొందిన సినిమా, దానిలో ముగ్గురే క్యారెక్టర్స్, సూర్య, మంజుల అండ్ ఇంకొక క్యారెక్టర్, ప్రొఫెసర్ క్యారెక్టర్, ముగ్గురే డాక్టర్ క్యారెక్టర్ ముగ్గురే ఉంటారు. సో ఇలా తక్కువ క్యారెక్టర్, ఈవెన్ సిరా అనే ఒకటి తనికెళ్ల భరణి గారు ఒక సిరా అనే ఒక సినిమా తీశారు, దాంట్లో ఝాన్సీ అండ్ తనికెళ్ల భరణి ఇద్దరే ఉంటారు, ఆ ఇద్దరితోనే మొత్తం షార్ట్ ఫిల్మ్ అంతా నడుస్తుంది. సో అలా ఇలా కొన్ని ప్రయోగాలు జరిగాయి, చాలా అద్భుతమైన ప్రయోగాలు. కానీ మనకు బడ్జెట్ కన్స్ట్రెయిన్స్ దృష్టి పెట్టుకుని చాలా మంది ఏమంటారు అంటే బడ్జెట్ ఉంటే చేయలేము అంటారు. అరే బడ్జెట్ లేకపోతే నీ కంటెంట్ ఉంటుంది బాస్, క్రియేటివిటీ ఉంటుంది, మస్తు చేయొచ్చు. ఎంత డబ్బులు తక్కువ అయితే అంత అద్భుతమైన క్రియేటివిటీ వస్తుంది సార్.
ఎందుకంటే ఎక్కడైతే నీకు రోడ్లన్నీ మూసుకుపోతాయో అప్పుడు బ్రెయిన్ ఫాస్ట్గా యాక్టివ్గా డైనమిక్గా మస్తు ఒక 100 రెట్ల శక్తితో పనిచేస్తుంది బ్రెయిన్. సో అందుకని ఇక్కడ జరిగింది అదే. దీని ఏమంటారు అంటే చాలా ఇది దీని లెటరల్ థింకింగ్ అంటారు. నా సైకాలజీలో దిస్ ఎంటైర్ ప్రాసెస్ ఈజ్ నోనింగ్ నోన్ యాజ్ లెటరల్ థింకింగ్ అంటారు. ఎడ్వర్డ్ డి బోనో అంటే ఒక పెద్ద పుస్తకమే రాసింది దీని మీద లెటరల్ థింకింగ్. ఎందుకు ఒక మనిషికి అన్ని మార్గాలు మూసుకుపోయినప్పుడు ఎందుకు బాగా వెలుగుతుంది అంటే దిస్ ఈస్ ద ప్రాసెస్ దట్ కెన్ బి అంటే మనం బ్రెయిన్ లో 3% కూడా వాడుకోమని చెప్తారు. మొత్తం సైకాలజిస్ట్ అందరు చెప్పేదంటే మనకుండే బ్రెయిన్ నాలెడ్జ్ లో 3% కూడా ఎవడు వాడుకోడు అని. ఎవడో ఐన్స్టీన్ లాంటి 10% వాడుకుంటేనే ఐన్స్టీన్ అయిపోయింది. సో మనం సాధారణ వాళ్ళు మనం 3% కూడా వాడుకోం. సో ఎప్పుడు వాడుకుంటాం అంటే కరెక్ట్గా రోడ్లన్నీ బ్లాక్ అయినప్పుడు బాగా వాడతాం సార్. సో ఇక్కడ బడ్జెట్ లేకపోవడం అనేది మన కన్స్ట్రెయింట్ కాదు. బడ్జెట్ లేకపోవడం అనేది మనకు పాజిటివే. బడ్జెట్ లేకపోవడం అనేది మనకు బూన్ నాట్ ఎ కర్స్. సో అది నిరూపించింది ఈరోజు లాస్ట్ అండ్ అపర్ బాంధవ రెండు సినిమా. లాస్ట్ సినిమాలో చూడండి ఫస్ట్ వరకు ఆయన వచ్చింది ఒకటే క్యారెక్టర్. కానీ ఒక్కటి చిన్న మైన్ ఒకటి నాకు ఒక చిన్న అబ్జర్వేషన్ ఏంటంటే ఆయన వచ్చిండు మధ్యలో ఫోన్ కోసం అంటే ముందే బిల్డ్ చేసుకుంటూ వచ్చిండు. అరే ఫోన్ మీరు పనిచేస్తలేదు పొద్దున్న నుంచి ఆయన ఫోన్ దొరుకుతలేడు వాడు రూమ్ మేట్ ఫోన్ దొరుకుతలేదు. ఆ దొరుకుతుంది అనే విషయాన్ని చెప్పడానికి ఆయన డుగ్ 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 అనుకుంటూ బుల్లెట్ మీద వచ్చిండు. వచ్చిన తర్వాత మధ్యలో రోడ్ సైడ్కి ఆపి మళ్ళీ ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే బుల్లెట్ ఏం రావట్లేదు. ఆన్ చేసి ఆఫ్ చేసిన తర్వాత బుల్లెట్ని ఆఫ్ చేశారు. ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ ఆన్ చేసినప్పుడు లైట్ వెలిగింది మూవ్ అయింది బండి సౌండ్ అప్పుడు వచ్చింది. సౌండ్ డిజైన్ కొంచెం మిస్ అయింది కాదు. అసలు ముందు సౌండ్ వస్తుంది కదా ఇది ఆన్ చేసిన తర్వాత నీకు డిప్ డిప్ సౌండ్ వస్తుంది. అది ఆన్ చేసి క్రిక్ ఇగ్నిషన్ అనగానే నీకు సౌండ్ రావాలి ఇమీడియట్ గా. తర్వాత నువ్వు మూవ్ కావాలి. అయితే అక్కడ సౌండ్ వాళ్ళు రికార్డింగ్లోనో డిజైన్ లో ఏమైందంటే అది మూవ్ అయినా 10 సెకండ్లకి సౌండ్ వస్తుంది. సో అది చిన్న అంటే మైనర్ థింగే బట్ అంటే జస్ట్ అంటే ఎంత కీలు ఉండాలి ఒక ఫిల్మ్ మేకర్ అనే వాడు ఎంత కీలు ఉండాలి అని చెప్తున్నా అంతే. దట్ ఈస్ నాట్ ఏ అంటే మీరు అందరు గమనించారో లేదో మీరు మళ్ళొక్కసారి మనం రీటేక్ చూస్తే మనకు అర్థమవుతుంది. బట్ ద థింగ్ ఈస్ దట్ దాన్ని అది బిల్డ్ చేసిన విధానం దాన్ని కెమెరా టేకింగ్ యాంగిల్స్ కూడా ఎంత చక్కగా అంటే కంటిన్యూటీ. సో అది క్లోజప్ షాట్స్ అయినప్పటికీ ఆయన మూవ్ అవుతున్న విధానం కానీ బ్యాక్ షాట్స్ కానీ ఫ్రంటల్ వ్యూస్ కానీ ఫ్రంట్ షాట్స్ కానీ అలాగే సజెషన్ షాట్స్ కానీ ఎంత చక్కగా తీసుకున్నారంటే ఆ కంటిన్యూటీ ఉంటుంది మొత్తం. అంటే ఒక మూడ్ని కంటిన్యూ చేయడంలో ఆ కెమెరా యాంగిల్స్ని పర్ఫెక్ట్గా పెట్టుకున్నారు. డీఓపీ ఎవర్ బాస్ యా నైస్ నిజంగా కంగ్రాచులేషన్స్ వెరీ నైస్ చాలా. సో ఏం పేరు కిషోర్ యా నైస్ కిషోర్ కు ఒక్కసారి మనం మంచి బిగ్రాన్ అప్లై. వచ్చిన తర్వాత లైటింగ్ ని కూడా ఎంత బాగా చేసుకున్నారంటే అది కెమెరా ఫ్రంటర్నే ఆయనదే. అందుకే లైట్ డిజైన్ కూడా చేసుకోవాలి ఎందుకంటే దాని తగ్గట్టు లైటింగ్ ఉండాలి. ఆ చీకటి ఉన్న ముందు వెతుకున్నాడు మాట్లాడుతున్నాడు ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు ఆ కంటిన్యూటీ కూడా ఫోన్ లో టెక్స్ట్లు ఆ ఫోన్ లైటింగ్ తర్వాత ఇక్కడ మాట్లాడుతున్న దీనికి ఆ కంటిన్యూటీ మాత్రం ఎక్సలెంట్ గా చేయి. నిజంగా కంటిన్యూటీ ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్. ఒక షార్ట్ ఫిల్మ్ మనం ఊహించలేదు ఆ కంటిన్యూటీ ఆ సీనిక్ ఆర్డర్ ని ఊహించలేదు. బట్ హీ కుడ్ ఏబుల్ టు ఎడిటింగ్ కూడా ఎడిటింగ్ ఎవరు సరే ఎవరైతే వారు ఎడిటింగ్ కూడా బాగా చేశారని చెప్పి ఎవరైతే వారు ఇక్కడి నుంచి చెప్తున్నా ఈ వేదిక మీద చెప్తున్నా తమ్ముడు లాస్ట్ సినిమాకి అండ్ ఆపద్ బాంధవ సినిమాకి ఎవరైతే ఎడిటింగ్ చేశారో ఎడిటర్స్ ఎక్సలెంట్ ఎడిటింగ్ చేశారు చాలా చక్కని ఎడిటింగ్. ఎందుకంటే ఆ ఎడిటింగ్ వల్లనే ఆ సీన్ ఆఫ్ కంటిన్యూటీ కానీ లైన్ ఆర్డర్ కానీ పర్ఫెక్ట్ వస్తుంది. సో అంత చక్కగా వచ్చింది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఆయన వచ్చిన తర్వాత అక్కడ చూశాడు వచ్చాడు లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన బయటకు వచ్చి సిగరెట్ తాగు ఆ లైట్ వచ్చినప్పుడు కానీ ఆ బాత్రూమ్కి వెళ్ళినప్పుడు కానీ ఫ్రెష్ అవుతున్నప్పుడు అక్కడ ఆ స్టిక్కర్ కూడా దట్ ఈస్ ఆల్సో అంటే ఏదైనా ఎక్కడ ఖర్చు పెడతావురా నీ డబ్బులు అంతా పోతున్నాయి ఇక్కడే పోతున్నా నీ బీర్ల మన అంతా ఇక్కడే పోతుంది అని ఒక కామెంట్ చేయడం సరదాగా బీర్ నేను నిన్న తాగిన బీర్ అంతా ఇక్కడే పోతున్నది రా అని డబ్బులు పెట్టిన ఖర్చు అంతా ఇక్కడే పోతున్నా అని తనని దాన్ని తిట్టుకున్నట్టు ఆర్తి చేసుకున్నట్టు ఇదంతా కూడా. సో అంటే యూత్కు ఉండే ఒక విషయాన్ని కూడా చాలా ఫన్నీగా చెప్పడం దాన్ని అక్కడ అంటే అప్పటి వరకు కూడా ఎంతంటే ఒక్కడే ఉన్నాడు మనకు అనిపిస్తుంటుంది నిజంగా కూడా ఇది అర్థమవుతుంటుంది ఏదో సంథింగ్ ఏదో ఉంది సంథింగ్ ఏదో ఉంది సంథింగ్ ఏంటో తెలియదు తెలుసు అది మనకు అలర్ట్ అవుతుంటుంది అది ఆ 9-8 నిమిషాల వరకు కూడా దాన్ని కంటిన్యూ చేయగలిగింది. సో తర్వాత వచ్చిన తర్వాత మన బయట సిగరెట్ తాగుతున్నప్పుడు ఎంత లైట్ ఉండాలో అంతే లైట్ అవసరమైతే మన వాళ్ళు ఏం చేస్తారంటే ఆ లైట్ తెల్ల దానికి మళ్ళీ రిఫ్లెక్షన్ లైట్ కొట్టి ఆ లైట్తో ఈయనొక్కడు మాత్రం మంచి కనబడేటట్టు చూస్తుంటారు. అవసరం లేదు కదా అక్కడ అవసరం లేదు అక్కడ ఎందుకంటే ఆయన చీకటి రాత్రి బయటకు వచ్చిండు కారిడార్లో ఉన్నాడు బాల్కనీలో ఉన్నాడు బాల్కనీలో ఉంటే ఆయన సిగరెట్ మాత్రమే కనిపించారు.
అది ఎందుకు పెట్టిందా నేను అనుకున్నాను ఆ లైటింగ్ కానీ తర్వాత చూసరికి ఏంటంటే పవర్ పోయింది పవర్ పోయేసరికి ఒక్క ఒక్క లైట్ సిగరెట్ టిప్పు మాత్రమే కనిపిస్తుంది సో అది కదా సో అది దాన్ని చెప్పదలుచుకుని ఏంటంటే అది ఒక డేంజర్ ఎక్కడ సమ్ డేంజర్ రెడ్ అంటే డేంజర్ సింబల్ కనుక సమ్ డేంజర్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అనేది ఒక సింబాలిక్ షాట్ అది ఎక్సలెంట్ సింబాలిక్ షాట్ బహుశా అజయ్ కూడా ఎంత ఊహించిండో లేదో కానీ నిజంగా అది ఎక్సలెంట్ అంత డార్క్ మధ్య ఆ ఒక్క రెడ్ టిప్ ఆ రెడ్ టిప్ కనిపించడం అనేది సింబాలిక్ షాట్ రక్తము ఎంత రెడ్ కలర్ దేనికి సింబల్ చెప్పుకుంటాం ఒక హత్యకో ఒక దుఃఖానికో ఒక బాధకో చెప్పుకుంటాం కనుక ఆ దానికి ఆ తర్వాత జరిగేది అదే అని చెప్పడానికి ఒక సింబాలిక్ షాట్ అది సో తర్వాత వచ్చిన తర్వాత మంచి పడుకున్నాడు ఆయన ఏదో దీపం పెట్టిండు దీపం పెట్టి దీపం వెలుతురులో కూడా దాన్ని కూడా చాలా కేర్ తీసుకున్నాం ఆ దీపం ఎంత లైట్ వస్తుందో మొహం మీద అంతే లైట్ వచ్చినట్టు ఆ యాంగిల్లోనే లైట్ వచ్చినట్టు తీసుకున్నాడు అక్కడ చాలా కేర్ తీసుకున్నాడు తర్వాత వచ్చిన తర్వాత పడుకొని ఇటు పక్క తిరిగేసరికి ఆ నీడల్లో కనిపించింది అక్కడ ఒక్క అజయ్ మాత్రమే కాదు మొత్తం ఇక్కడ చూసే ప్రేక్షకులు కూడా స్టన్ అవుతారు సో అందరం అట్లా అయిపోయాం అంటే అప్పటి వరకు ఆ బిల్డ్ చేసిన విధానం ఆ లాస్ట్ సీన్ కోసం దాన్ని బిల్డ్ చేసిన విధానం సో చూసేసరికి ఆయన చనిపోయాడు అట్లా అయిపోయింది కథం అయిపోయింది తీసుకెళ్ళి ట్విస్ట్ ఇక్కడ ఎక్సలెంట్ ట్విస్ట్ అది తీరా వచ్చేసరికి ఏంటంటే అయ్యో అయ్యో అనేసరికి ఆయనకు అనేసరికి తీరా అది బర్త్డే అది ఏదో చిన్న ఫన్ దానికోసం ఏదో హ్యూమర్ కోసం చేసింది ప్రాంక్ అంటాం కదా ప్రాంక్ టర్న్స్ టు ఫియర్ సో అనేదాన్ని అట్లా ఆ విధంగా చాలా చక్కగా వచ్చిన తర్వాత అది మామూలు ట్విస్ట్ కానీ ఇక నేను చెప్పదలుచుకోలేదు ఆ ట్విస్ట్ గురించి నేను చెప్పదలుచుకోలేదు అది ఎట్లా అనదు దాన్ని అట్లే ఎండ్ చేయాలి అక్కడే ఎండ్ చేయాలి అక్కడ కాకుండా ఇంకా కొంచెం పొడిగించి వాళ్ళు లేచిన అవి ఏం లేదు రా భయ్ నిన్ను పూల్ చేయడానికి చేసినవరా అన్న ఏదన్నా అసలు మొత్తం అక్కడ ఆ పోయిటిక్ జస్టిస్ అంటాము ఆ సినిమాటిక్ జస్టిస్ మొత్తం పోయినట్టే లెక్క కానీ అక్కడ ఆపిడి చూసినావా ఎక్కడ ఎక్కడ మొదలెట్టాలో కాదు ఎక్కడ కొనసాగించాలో కాదు ఎక్కడ ఆపాలో తెలియడం అనేది గొప్ప సినిమాకి కావాల్సింది ఏంటంటే ఎక్కడ సీన్ కట్ చేయాలి ఎక్కడ సీన్ కట్ చేస్తే ప్రేక్షకుడికి ఆ ఇంప్రెషన్ అట్లాగే కొనసాగుతుంది అనేది పాయింట్ సో దీన్ని అక్కడ చక్కగా అద్భుతంగా ఎక్కడ ఆపాలో అక్కడ ఆపాడు అంతే నువ్వు అక్కడ దాని నుంచి వెళ్ళిపోవు ఇక్కడ ప్రేక్షకుడు చూసేవాడు ఏమనుకుంటా అంటే అక్కడ అయిపోతాడు అరేరే అంటాడు అయిపోతాడు ఆ అరేరే అనే ఫీలింగ్ని కలిగించగలిగినప్పుడే అది కేక అది డైరెక్టర్ సక్సెస్ అయినట్టు ఇక్కడ అజయ్ సక్సెస్ అయ్యలేకపోయింది ఆపద్బాంధవ కూడా మంచి ఏంటంటే లష్ మంచి ఆ గ్రీన్ కానీ ఆ కొండలు బండలు అవి తీసుకున్నది కూడా భలే బాగా తీసుకున్నాడు రవిచంద్ర చాలా చక్కగా మంచి కూల్గా రవిచంద్ర వచ్చేసి మంచి ఫంకీగా మంచి హుడ్ కట్టేసుకొని అంటే ఇప్పుడుండే యూత్ ఎట్లయితే ఉంటారో అట్లనే ఉండేసి వచ్చేసి మన చేతుల్లో ఉంటే ఎందుకు తాగుతున్నాడో మనకు అర్థం కాదు కానీ లాస్ట్కి వచ్చిన తర్వాత అది రివీల్ అవుతుంది దానికంటే ఒక పర్పస్ అంటే ప్రతి డైరెక్టర్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనం ఎవరు కానీ ఎన్ని ఫిల్మ్ మేకర్ ఎవ్వరు కానీ ఒక ఆబ్జెక్ట్ సినిమా ఫ్రేమ్లో కనిపించిందంటే దానికి ఒక ప్రయోజనం ఉండాలి సార్ ప్రయోజనం లేకుండా అంటే అంబియన్స్ కోసం పెట్టడం వేరు కానీ ప్రయోజనం లేకుండా ఒక ఆబ్జెక్ట్ని పెట్టామంటే మనం డైరెక్టర్గా ఫెయిల్ అయినట్లు లెక్క కథకుడిగా ఫెయిల్ అయినట్లు లెక్క సో ఇక్కడ అజయ్ ఎంత సక్సెస్ఫుల్గా అయిందంటే అది ముందు చూపిస్తున్నాడు అది అప్పటికే మొదటి మీరు ఎంత సీక్వెన్స్ ఎంత బాగుందంటే తను మళ్ళీ రివీల్ చేస్తున్నప్పుడు వెనక కూర్చొని బాధపడుతున్నప్పుడు ఆ పాయిజన్ టాబ్లెట్స్ వేసుకుంటున్నప్పుడు ఫుల్ ఉంటుంది అది ఆ కోక్ బాటిల్ ఫుల్ ఉంటుంది తర్వాత ఈయనతో మాట్లాడుతున్నప్పుడు అంటే ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళిన ఈ తమ్ముడు ఉన్నాడు పవన్ లవ్ ఫెయిల్యూర్తో వెళ్ళినప్పుడు ఆయనకు వచ్చేసరికి అప్పటికే సగం అయిపోయి ఉంటుంది ముప్పావ్ అంతా అయిపోయి ఉంటుంది లాస్ట్ ఉంటుంది అంటే ఎంత కేర్ తీసుకోవాలంటే అంటే అప్పటి వరకు ఆయన తాగుతున్నాడు లాస్ట్కి వచ్చిన తర్వాత అంటే అప్పటికే అది పనిచేసింది ఆ పాయిజన్ పనిచేయడానికి ఇట్ టేక్ సమ్ టైం సో అది ఆ టైం గ్యాప్ని కూడా వీళ్ళిద్దరి మధ్య సంభాషణ జరగడం ఇదంతా దాదాపు ఒక 10 నిమిషాలు పావు గంట అయితే ఆ పావు గంటలో అది పనిచేయడం ప్రారంభించింది ఈయనేమో జీవితం మీద ప్రేమ పుట్టి అయ్యో నేను మళ్ళీ విజయం సాధిస్తాను అనుకుని ఈయన తిరిగి వచ్చే టైంకి ఆయన ఎక్కడ చనిపోతున్నాడు అని చెప్పాలంటే నీకు అది ఆ సీక్వెన్స్ అది కరెక్ట్ ఉండాలి ఆ కంటిన్యూ అంటాం దాన్ని ఆ ప్రిన్సిపల్ ఆఫ్ కంటిన్యూ సినిమా స్క్రిప్ట్ రైటింగ్లో ఆ నిరంతరతని కొనసాగించడం ప్రిన్సిపల్ ఆఫ్ కంటిన్యూ అంటారు ఆ ప్రిన్సిపల్ ఆఫ్ కంటిన్యూని ఎక్సలెంట్గా చేసుకున్నారు ఇదంతా నీదే నీ అకౌంట్లో లేకపోతే ఉంటుంది లేకపోతే అది అప్పుడు ఫుల్ ఎంత ఉందో లాస్ట్ కూడా అంతే చూపించవచ్చు కదా చూపించలేదు ఎందుకు చూపించాలంటే అప్పటికి కన్సూమ్ చేస్తేనే కదా ఆయన కన్సూమ్ చేస్తేనే ఆయన చావడానికి కావాల్సిన బాడీ లోపల అన్ని మార్పులు వస్తాయి సో అది సంగతి ఇక్కడ అలా ఒక
ఒక మనిషి తన ఏదో చెప్పుడు వీడియో తీసుకుంటున్నట్టుగా కనిపించినప్పటికీ ద పర్పస్ ఈజ్ లాస్ట్ వచ్చిన తర్వాత ఒక అద్భుతమైన ట్విస్ట్, మామూలు ట్విస్ట్ కాదు. సో ఆ ఇలాంటి ట్విస్ట్ తో కూడిన చక్కని కథల్ని అజయ్ మనకి ఈరోజు ప్రదర్శించాడు. చాలా బాగుంది, మంచి ఉన్నాయి, నాకైతే బాగా నచ్చినాయి అజయ్. నిజంగా రియల్లీ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. నేను ఖచ్చితంగా దీన్ని ఇట్లా ఒక 7 సినిమాలు తీసుకుంటే మంచి ఎపిసోడిక్ సినిమాలు, ఆంథాలజీ ఆఫ్ మూవీస్ అయితే ఇప్పుడు 10-10 నిమిషాలు కదా, ఇట్లనే ఇంకొక 7 సినిమాలు తీసి మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్ సినిమా అవుతుంది. లేదంటే ఇంకా రాబోయే కాలంలో అజయ్ ఐ వుడ్ లైక్ టు సీ ఏ వండర్ఫుల్ సినిమా ఇన్ ద డేస్ టు కమ్ విత్ ఆల్ ద ట్విస్ట్ అండ్ టర్న్స్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్గా ఉండే కొన్ని ఉంటాయి కదా థ్రిల్లర్ ఎలిమెంట్స్. నువ్వు థ్రిల్లింగ్ థ్రిల్లర్ దాంట్లో మంచి స్టోరీ రైటింగ్ ఎవరు చేసుకున్నారు, నువ్వే రాసుకున్నావా? రైట్, వండర్ఫుల్, ఓకే, సూపర్గా. సో అజయ్కి మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు, ఈజ్ హ్యావింగ్ ఎ వండర్ఫుల్ ఫ్యూచర్ ఇన్ ద డేస్ టు కమ్. డెఫినెట్లీ అందరికి కూడా మంచి అది ఉంది బాస్, అక్కడ నీకోసం ఎదురు చూస్తుంటా. అక్కడ ఆ ఫోటోస్ అక్కడ ఎదురు చూస్తుంటాను సార్. అన్ని సహకరించాలి, అంత లో బడ్జెట్లో 10,000 రూపాయల్లో తీయడం అంటే మామూలు విషయం కాదు సార్ అది. సో కేవలం క్రియేటివిటీ, మేము అందుకే అనుకుంటాం. ఇప్పుడు నేను చేసే వర్క్స్ అన్ని కూడా 10% క్యాష్, 90% క్రియేటివిటీ, 100% రిజల్ట్, 100% ప్రూఫ్. సో ఎక్కడైతే క్రియేటివిటీ ఉంటుందో అలా క్యాష్ ఎందుకు బాస్? మనకు క్యాష్ ఎంతో కొంత ఉంటే చాలు, ఏదో చిన్న దానికుంటే చాలు, క్రియేటివిటీతోనే దుమ్మురేపచ్చు. సో అలాంటి క్రియేటివ్ పీపుల్ అందరికీ తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ రవీంద్ర భారతి వెల్కమ్ విత్ ఎ వార్మ్ హార్ట్. అండ్ దిస్ ఈస్ ద రెడ్ కార్పెట్ వెల్కమ్ టు ఆల్ ది యంగ్ మైండ్స్ హూ ఆర్ హ్యావింగ్ ఎ వండర్ఫుల్ ఐడియాస్ ఇన్ ద డేస్ టు కమ్ ఇన్ మేకింగ్ ద మూవీస్ టు హ్యాపెన్ లైక్ ఎనీథింగ్. కంగ్రాట్స్, కంగ్రాట్స్ అజయ్ అండ్ రవిచంద్ర అండ్ ఎవ్రీవన్, పవన్ అండ్ ఆల్ ఎవ్రీవన్ అందరికీ, రవీంద్ర కిషోర్ సారీ కిషోర్ అందరికీ కూడా శుభాకాంక్షలు, ఆల్ ద బెస్ట్. అండ్ అమ్మ వాళ్ళు నాన్న వాళ్ళు ఎవరైనా వచ్చిందా? వచ్చిన రమణ్ సార్, సార్ మీరు ఎవ్వరు ఉన్నా ఇప్పుడు పవన్ వాళ్ళ అమ్మ నాన్నలు ఒక్కసారి వేదిక మీదకి రావాల్సిందే కోరుతాను. నేనే అభ్యర్థిస్తున్నాను. నేను ఖచ్చితంగా ఇక్కడ పైడి చేయడానికి ప్రివ్యూ థియేటర్లో పెట్టుకున్న ప్రిన్సిపల్ ఏంటంటే ఎవరు అదే అమ్మ నాన్న కూడా తీసుకురావాల్సిందో ఊళ్ళో ఉందా చెప్పాలి, చూస్తుంటారా? ఓకే, మా అజయ్ వాళ్ళ అమ్మ నాన్నలు మీకు శుభాకాంక్షలు అమ్మ. మంచి అబ్బాయి, చక్కగా క్రియేటివ్ థాట్తో వెళ్తున్నాడు. సో కష్టాలు ఉంటాయి, ఖచ్చితంగా కష్టాలు ఉంటాయి, బట్ వన్ ఆర్ అదర్ డే హీ విల్ డెఫినెట్లీ సక్సెస్ హిమ్సెల్ఫ్ అండ్ రియలైజ్ హిజ్ డ్రీమ్స్ ఇన్ ద డేస్ టు కమ్. సో అది మాత్రమే మేము అందరం నమ్ముతున్నాం. సో అందరం కూడా మనం బ్లెస్సింగ్స్ ఇద్దాం, మంచి బెస్ట్ విషెస్ చెప్దాం, మంచి సినిమా మేకర్ కావాలని కోరుకుందాం. సో ఇక్కడ ఏంటంటే మనం ఎందుకు అమ్మనాలు కావాలంటే సో వాళ్ళు చూడాలి, వాళ్ళు కదా దీన్ని ఎంజాయ్ చేయాల్సింది. ఇప్పుడు పవన్ చూడగానే మీకు చాలా గొప్పగా అనిపించిందా లేదా? ఎంత గొప్పగా అనిపించింది, ఇంత పెద్ద స్క్రీన్ మీద ఏదో పాపాన్ని ప్రయత్నం చేస్తుంటే ఒకసారి కోపం వస్తుంది, ఒకసారి విసుగు అనిపిస్తుంది, ఒకసారి చిరాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఏదో ఎటో పోతున్నాడు, చెప్ప పెట్టకుండా పోతున్నాడు, రాత్రి ఎప్పుడు వస్తున్నాడు, ఎవడో ఫ్రెండ్స్ అట్లా కూర్చుంటున్నాడు, డిస్కస్ చేస్తున్నాడు, ఏంది ఏంది చదువుతున్నాడు, సట్టుబండలు అయిపోయాయని అందరం అనుకుంటాం. సో కానీ ఏదో పని చేస్తున్నాడు, ఏదో తనకు నచ్చిన పని, తన మనసుకు మెచ్చిన పని చేస్తున్నాడు. సో అది చూస్తే అర్థమవుతుంది. సో అందుకని తల్లిదండ్రులందరికీ కూడా ఇలాంటి అంటే ప్రోత్సహిస్తే సంతోషం, ప్రోత్సహించి కొన్ని జరుగుతాయి, కొన్ని పొరపాట్లు జరుగుతాయి, అనుకునే జరగకపోవచ్చు. ఏది అమెరికా వెళ్దాం అనుకుంటే కూడా కొన్నిసార్లు వీసా ఆగిపోయి అమెరికా కూడా ఆగిపోవచ్చు. అలాంటప్పుడు మనం దగ్గర తీసుకోమా తల్లిదండ్రులు, పిల్లల్ని దగ్గర తీసుకుంటాం, గుండెలకు కత్తుకుంటాం. ఏ విజయం సాధించినా వైఫల్యం చెందినా మళ్ళీ తల్లిదండ్రులు ఎప్పుడు ఇట్లా చేతులు చాచి గుండెల్లో కత్తుకు తీసుకోవడానికి గుండెల్లోకి తీసుకోవడానికి ఉంటారు. సో ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళందరం ఉంటాం. సో ఇది కూడా ఒక ప్రయత్నం, ఇది ఒక కెరీర్, దీనిలో ప్రయత్నం చేస్తారు, సక్సెస్ అవుతారా కారా అనే తర్వాత విషయం. బట్ లెట్ హిమ్ స్ట్రగుల్, లెట్ హిమ్ ట్రై అండ్ లెట్ హిమ్ సక్సీడ్ హిమ్సెల్ఫ్, ఆర్ ఎల్స్ పర్లేదు, సక్సెస్ కాకుండా పర్లేదు, ఒక అనుభవం అయితే వస్తుంది. ఆ అనుభవంతోనే మళ్ళీ ఇంకేదో పని చేసుకుంటాడు, జీవితంలో ముందుకెళ్తాడు, సరే లైఫ్ మూవ్స్ ఆన్. బట్ నెవర్ నెవర్ డెస్పరేషన్ వద్దు. ఎవరు మాత్రం అయితే అయింది పోతే పోయింది బాస్, మన సినిమా నమ్మకం వచ్చిన వాళ్ళం, వస్తే వస్తుంది పోతే పోతుంది, కానీ ప్రయత్నం చేద్దాం. ప్రయత్నం చేసి ఏమైనా కాకపోయినా కూడా మన వీరికి మాత్రం ఏం తెచ్చుకోవద్దు, మంచి ధైర్యంగా ఉండాలి, నిలబడాలి. లైఫ్ ఈజ్ పెద్దది, లైఫ్ ఈజ్ బిగ్గర్ దాన్ సినిమా. సినిమా అనేది ఒక ముక్క, చిన్న ముక్క మాత్రమే జీవితంలో, ఒక చిన్న ముక్క, కానీ లైఫ్ ఈజ్ బిగ్గర్, లైఫ్ ఈజ్ ట్రెమెండస్, లైఫ్ ఈజ్ మ్యాగ్నానిమస్. సో జీవితాన్ని ప్రేమిద్దాం, జీవితాన్ని ఆహ్వానిద్దాం, సినిమాలు ప్రేమిద్దాం,
జీవితంలో సినిమా భాగం కానీ సినిమానే మొత్తం జీవితం కాదు అనే విషయాన్ని కూడా గమనిద్దామని మీ అందరికీ తెలియజేసుకుంటూ అందరికీ శుభాకాంక్షలు. ఆల్ ది బెస్ట్. ఈరోజు మనం రెండు సినిమాలు ప్రదర్శించుకున్నాం. లాస్ట్ ఆపద్ బాంధవ. ఆపద్ బాంధవ నటించిన రవిచంద్ర గారికి శాఖ తరఫున చిరు సత్కారం. పోచంపల్లి ఇక్కత్ అండ్ గోవింద్ షాల్తో ఇది ఒక సాంప్రదాయంగా భాష సంస్కృతి కొనసాగిస్తుంది. పోచంపల్లి షాల్తో సత్కరించడం అనేది ఆపద్ బాంధవ్ నటించిన పవన్ కి చిరు సత్కారం. వాళ్ళ పేరెంట్స్ కూడా చేంజ్ కావాలి ఫోటోలు. లాస్ట్ సినిమాకి డిఓపి చేసిన కిషోర్ ఈ రెండు సినిమాల దర్శకత్వం వహించి ఒక సినిమాను నటించి ఆపద్ బాంధవ్కి డిఓపిగా మ్యూజిక్ డైరెక్టర్గా ఎడిటర్గా చేసిన అజయ్కి సత్కారం. థ్యాంక్ యూ సార్. ఈ విజయ్ షెడ్యూల్ కూడా వచ్చి మీరు మమ్మల్ని ఆశీర్వదించారు. మనం టాక్ కొనసాగిద్దాం. మీరు ఉండండి, మాట్లాడదాం. ఇది వాళ్ళు ఎదగడం కాకుండా వాళ్ళు కూడా మీకు హెల్ప్ కావాలని రేపు పొద్దున వాళ్ళు నేర్చుకున్నందుకు ఇక్కడ మీకు క్లాస్ గా చెప్పాలనుకుంటున్నారు సార్. సో ఇక్కడ మనం ఆల్రెడీ మల్టీలింగ్వల్ థియేటర్ వర్క్షాప్ నడుస్తుంది. దాంట్లో థియేటర్ అంటే నాటక రంగానికి సంబంధించి, సినిమా రంగానికి సంబంధించి యాక్టింగ్ మీద సతీష్ కుమార్ తన గైడెన్స్ లోనే వీళ్ళందరూ నేర్చుకుంటున్నారు. సో రేపు మార్నింగ్ సెషన్లో నువ్వు వస్తున్నావు, అజయ్ అండ్ రవిచంద్ర ఇద్దరు వస్తారు. వచ్చి ఈ సినిమా మేకింగ్ సంబంధించి కొన్ని మెలకువలు, కొన్ని టెక్నిక్స్, సింప్లిఫైడ్ టెక్నిక్స్ కూడా రేపు చెప్తారు. రేపు పొద్దున 10:30 to 1 ఇక్కడ ఇదే ఇక్కడ వైడిజయరాజ్ ప్రివ్యూ థియేటర్లోనే రేపు సెషన్ ఉంటుంది. సో జస్ట్ యూ క్యాన్ అంటే యంగ్ వాళ్ళ ఇంకో కొంతమందికి దిస్ విల్ బి ఎ గైడెన్స్ ఫర్ ఆల్ ది యంగ్ పీపుల్ హూ ఆర్ ఆస్పైరింగ్ అండ్ మేకింగ్ దేర్ డ్రీమ్స్ టు కమ్ ఇన్ టు రియాలిటీ. యా, ఆల్ ది బెస్ట్. ఇందాక క్వశ్చన్స్ అడగాలి, మనం మళ్ళీ క్వశ్చన్స్ తీసుకుందాం. మీరు కదా మీటప్లో వచ్చినట్టున్నారు. హాయ్ అన్న. హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి రెండు షార్ట్ ఫిల్మ్స్ కి కంగ్రాచులేషన్స్. నేను చెప్పాల్సింది ఏం లేదు, నేను అడగాల్సింది కూడా ఏం లేదు. చెప్పాల్సింది ఏంటంటే మీరు ఆ సూసైడ్కి చేశారు కదా షార్ట్ ఫిల్మ్, ఆ ఎండలో చేసినప్పుడు నేను కూడా సూసైడ్ షార్ట్ ఫిల్మ్ చేశా. కొండ ఎక్కడం హాఫ్ అన్ అవర్ టైం పట్టింది నాకు అక్కడ సైడ్. సో అట్ ది సేమ్ టైం మీరు కూడా ఆ యొక్క బాధ ఎంత పడి ఉంటారో నేను అది అబ్జర్వ్ చేయగలిగాను నేను ఇక్కడ ఆ ఎండలో. అది యొక్క కెమెరా హ్యాండిలింగ్ కానీ టైమింగ్ కానీ అది యొక్క కష్టాన్ని నేను అబ్జర్వ్ చేశాను. అండ్ నేను అడుగుదాం అనుకున్నాను అది ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ లాస్ట్లో
బట్టే ఆయన ట్విస్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆయన శివంలా చూపెట్టినప్పుడు నేను అనుకున్నాను ఇది పార్ట్ టూ ఉండొచ్చు, మరి అది బేబీ వాళ్ళు మెన్షన్ చేయలేదు కాకపోతే ఉండవచ్చు అని అనుకున్నాను. అది మీ తర్వాత ఎవరో అడిగినప్పుడు క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. యాక్టింగ్ పరంగా ఇద్దరు యాక్టర్స్ ఉన్నారు, మీరు అందరు యాక్టర్స్ కాబట్టి వీళ్ళ స్టడీ ఎలా ఉందో ఆ క్యారెక్టరైజేషన్ కి ఖచ్చితంగా అవసరం. ఒక యాక్టర్ కి క్యారెక్టర్ చేసే ముందు ఆ ప్రాసెస్ ఉంటుంది ఆ క్యారెక్టర్ లోపలికి వెళ్ళేటప్పుడు. సో మీకు ఆ డౌట్స్ ఉంటే మన ఇద్దరు యాక్టర్స్ ఇక్కడే ఉన్నారు, సో యూ కెన్ ఆస్క్. డౌట్స్ కాదండి ఇవి, షార్ట్ ఫిల్మ్స్ ఆర్ట్ ఫిల్మ్స్ అయ్యి ఆర్ట్ ఫిల్మ్స్ ఆర్ట్ ఫిల్మ్స్ అయ్యి ఆహా అన్నట్టు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇంకెవరన్నా డౌట్ ఎనీబడీ? ఇంకెవరన్నా? నమస్తే అన్న. హాయ్ బ్రో. అన్న ఫస్ట్ ఫిలింకి మీరు బడ్జెట్ చేశారు, అండ్ నెక్స్ట్ ఫిలింకి బడ్జెట్ పెట్టకుండా ఎలా చేయగలిగారన్నా? ఐ మీన్ నా దగ్గర కూడా కాన్సెప్ట్ ఉంది, సో నేను కూడా వితౌట్ మనీతో ఎలా ప్రిపరేషన్ చేసుకోవాలనేది. యా, బడ్జెట్ మనం వేసుకోవాల్సిన ఫస్ట్ కన్సిడరేషన్ స్టోరీలో ఉన్న యాక్టర్స్ ఉంటానండి, ఫస్ట్ యాక్టర్స్. సో యాక్టర్స్ మనకు ఆల్రెడీ రెడీ ఉన్నారు కాబట్టి అది బడ్జెట్ లేదు. ఓకే. నెక్స్ట్ స్టోరీ డిమాండ్, లొకేషన్స్ ఇక్కడ. జనరల్ గా ఫ్లాట్స్ అవైతే చూసుకో రెంట్ గా ఉంటాయి, మనకు కావాల్సింది కొండ కాబట్టి సర్చ్ చేసాం, రెక్కి చేసాం, సో లొకేషన్ దొరికేసింది, సో అక్కడ బడ్జెట్ లేదు. నెక్స్ట్ కావాల్సింది ఎక్విప్మెంట్. ఓకే. ఎక్విప్మెంట్ జనరల్ లైటింగ్ లో వాడతాం, నాకు న్యాచురల్ లైట్ కాబట్టి ఆ ఇన్బిల్ట్ స్టోరీలో న్యాచురల్ ఉంది కాబట్టి లైటింగ్ అవసరం లేదు. కెమెరా కావాలి, కెమెరా కోసం మనోడు ఉన్నాడు కాబట్టి కెమెరా సెట్ అయిపోయింది. సో ఆపరేటింగ్ కోసం టెక్నీషియన్స్ కావాలి. సో ఇంతకుముందు అన్న చేశాడు, పిలిస్తే మొహమాటంగానే చేస్తారు, కాకపోతే అన్న ఆల్రెడీ మూవీ చేస్తున్నాడు, సో తన బిజీని మనం ఎందుకు డిస్టర్బ్ చేయడం. సో అందుకని నేనే కెమెరా 2 మంత్స్ ఒక నేర్చుకున్నాను, అంటే కెమెరా కంప్లీట్ ఎలా వాడాలి, మధ్య మధ్యలో అన్ని డౌట్స్ వాడని ఎలా పెట్టాలని అది నేర్చుకొని షూట్ అయితే కంప్లీట్ చేశాను. షూట్ తర్వాత కావాల్సింది మనకు ఎడిటింగ్. ఎడిటింగ్ వచ్చేసి ఒక అతన్ని అప్రోచ్ అయ్యాం, తను ఒక రఫ్ కట్ ఇచ్చాడు, కాకపోతే తనకి తెలుగు రాదు, సో ఆ ఎమోషన్ అర్థం కాదు, సో ఏం ఎక్కడ కట్ చేయాలి ఎమోషన్ తెలీదు. సో ఇంకేమేమి చేశానంటే ఇంకా నేను చేశాక నెక్స్ట్ వర్క్ ఎడిటింగ్ మళ్ళీ నేను నేర్చుకొని యూట్యూబ్ మళ్ళీ ఎడిటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా మ్యూజిక్ వచ్చేసరికి మ్యూజిక్ తెలుసు కదా, ఇంకా మ్యూజిక్ జనరల్గా ఛార్జ్ చేసేది పర్ మినిట్కి 1000 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఓకే. సో మనకు ఇది ఒక 10 మినిట్స్ కాబట్టి 10,000 మ్యూజిక్ అవుతుంది. సో ఏం చేశానంటే యూట్యూబ్లో నాన్ కాపీరైట్స్ మ్యూజిక్ ఉంటుంది, దాంట్లో చూస్తే మనకు కావాల్సిన సిచ్యువేషన్ బట్టి ఇంకా సర్చ్ చేసి ఒక చాలా ఒక 1 వీక్ సర్చ్ చేసి మనకి ఏది సెట్ అవుతుందో అది పెట్టి చేసాం, అవుట్పుట్ మీద వచ్చేసింది. చేయొచ్చు, 0 బడ్జెట్ చేయొచ్చు, కావాలని లీస్ట్ పాసిబుల్ అది 0 బడ్జెట్. ఓకే. అంటే ఒక సీన్ చేయడానికి మనం అంటే చేయడానికి వెళ్ళే ముందు ఒక మూడ్ లో ఉంటాం, పర్టికులర్ గా అదే మూడ్ లోకి రావాలంటే దానికి ఏమైనా ప్రిపరేషన్ ఉంటుంది? యాక్చువల్ దానికైతే డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ అన్న. ఎట్లా అంటే ప్రతి ఒక్క యాక్టర్కి వాళ్ళ వాళ్ళ టిప్స్ ఉంటాయి. సో నా టిప్స్ ఏంటంటే నాకు అంతగా ఎక్స్పీరియన్స్ అయితే ఏం లేదు, నేను రవణ దగ్గర కొన్ని టిప్స్ తీసుకుంటుండే, అజయ్ దగ్గర కొన్ని టిప్స్ తీసుకుంటుండే. సో మాకు ఇంకొకటి నేను థియేటర్ వర్క్షాప్ చేస్తున్నా, సో అక్కడ మా సార్ చెప్పే టిప్స్ ఉంటాయి కొన్ని, సో అవి మాత్రం మైండ్లో పెట్టుకుంటాం. సంథింగ్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేదు మేము యాక్చువల్లీ. సో ఆ టిప్స్ అనేవి ఉంటాయి. సో అప్పుడ దాని 2 డేస్ ముందు కూడా వర్క్షాప్ అనేది చేస్తాం కదా, సో అప్పటి నుంచి అదే మూడ్లో ఉండడం. మా డైరెక్టర్ అజయ్ మాత్రం ప్రతి కాల్లో చెప్తుండే మాకు అట్లనే అదే మూడ్లో ఉండండి. ఇప్పుడు నేను సూసైడ్ చేసుకుంటున్నా అంటే డిప్రెషన్ మూడ్, నేను ఇంట్లో అన్నం తింటున్నా సరే డిప్రెషన్ మూడ్లో తిని అట్లా, అంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ లాగా. సో నేను ముందు నుంచే ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటుండే. సో నాకు ఇంకొక భయం కూడా ఉండే, ఏంటంటే నేను ఒక చిన్న యాక్టర్ని, నాకు ఇంత చేయగలుగుతాననే ఆ భయంతో కాన్సన్ట్రేట్ చేసి 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 అదే క్యారెక్టర్ మీద ఉంటుండే. ఒక 2 డేస్ ముందు నుంచి అయితే డైలాగ్స్ ప్రిపేర్ కావడం అనేది ఈజీ యాక్చువల్లీ, ఎందుకంటే చిన్నప్పుడు స్కూల్లో మనం ఒక ఆన్సర్ ఏదైనా చదువుకుంటాం అది బటిఫై చేయగలుగుతాం, డైలాగ్స్ కూడా అట్లా ఇచ్చి, కానీ ఎక్స్ప్రెషన్తో ఆ ఫీల్తో చెప్పడం అనేది కష్టం. కాబట్టి ఒక 2-3 డేస్ ముందు నుంచే మేము అది మైండ్లో ఉంటుండే. ఇంకొకటి మాకు ప్లస్ ఏమైందంటే, సో వర్షం అక్కడికి వెళ్తుండే వర్షం పడుతుండే బ్యాక్ వస్తుండే, వెళ్తుండే వర్షం పడుతుండే, సో అట్లా ఒక 5 to 5 days to 7 days వరకు 1 వీక్ వరకు జరిగింది అట్లా ఆల్మోస్ట్. సో మా ఆ 1 వీక్ మొత్తం మేము అదే మూడ్లో ఉండడం వల్ల అది కొంచెం ప్లస్ అయింది.
సెట్స్లోకి వెళ్ళే ఉత్తరీ జోక్స్ అనేది ఎవరైనా క్రాక్ చేస్తూ ఉంటారు. సో అవి అయిపోయాక డైరెక్టర్ వచ్చి ఆన్ మూడ్ అనగానే కొంచెం మా వంతు మేమైతే ట్రై చేస్తుండే ఫస్ట్ కూడా. ఓకే థ్యాంక్ యూ అన్న. డౌట్స్ క్లారిఫై చేసినా బిఫోర్ క్యారెక్టరైజేషన్ మనం యాక్టింగ్ చేసే ముందు రైటింగ్ సైడ్లోనే క్యారెక్టరైజేషన్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. ఇప్పుడు స్టోరీలో ఉండదు రైటింగ్, ఆ యాక్టింగ్కి అక్కడ వరకే సిచ్యువేషన్ ఉంటుంది. కాకపోతే వాడు ఎక్కడ పుట్టాడు, ఎందుకు వచ్చాడు అని కంప్లీట్గా రైటింగ్ సైడ్లోనే మనం తెలుసుకుంటే వీళ్ళు అడిగేవారు మామూలు ఇక్కడ ఇది ఏం జరిగింది ఏం జరిగింది. సో రైటింగ్ సైడ్ బిఫోర్ స్టోరీ కూడా ఉంటుంది. సో ఆ క్యారెక్టరైజేషన్ ఇప్పుడు రవాణా చూస్తే సెటిల్డ్గా ఉంటుంది. ఎస్, ఇంతకుముందు షార్ట్లో రవాణా చూస్తే కొంచెం స్పీడ్ ఫ్లో ఎక్కువ ఉంటుంది, ఇక్కడ తక్కువ ఉంటుంది. అంటే మనం ఒక క్యారెక్టర్స్ రవాణా ప్రాక్టీస్ చేసి స్లోగా ఎలా చెప్పాలా ఆ సెటిల్నెస్ తీసుకొచ్చి అలా వీళ్ళు వర్క్ చేశారు. అంతకుముందు రెండు వర్క్షాప్ చేశాం, ముందు మారుమనే పెట్టుకొని ఇలా క్యారెక్టర్స్ ఇది అది అని చెప్పేసి వర్క్ చేసాం. వీళ్ళు కూడా ఆ డైలాగ్ చాలా పెద్ద ఉంది, యాక్చువల్గా చాలా టైం పట్టింది నేర్చుకొని, పాపం 2-3 డేస్ నేర్చుకొని తర్వాత చేశారు. ఇప్పుడు రవాణా కూడా చాలా ఎక్స్పీరియన్స్ కాబట్టి ఆయన చెప్తాడు. యా, ఏ క్యారెక్టర్కైనా ముందు మన థియేటర్ మాటల్లో మాట్లాడుకోవాలంటే క్యారెక్టరైజేషన్ స్టడీ అని ఉంటుంది. సో క్యారెక్టర్ స్టడీ అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఇన్పుట్స్ మనకి రైటర్ ఇస్తారు యాజ్ అ స్టోరీ, స్టోరీ పరంగా. ఆ ఇన్పుట్స్ తీసుకున్న తర్వాత మనం యాజ్ ఎ యాక్టర్గా కూడా మనకి థియేటర్లో ఒక వన్ థింగ్ ఉంటుంది, ఏంటంటే 5 W's and 1 H అనే కాన్సెప్ట్. నాకు తెలిసి ఈ పార్టీ సార్ మీకు చెప్పుంటారు. చెప్పు 5 W's అంటే వెన్, ఎప్పుడు జరుగుతుంది, వేర్, ఏ ప్లేస్లో జరుగుతుంది, వై, అసలు ఎందుకు జరుగుతుంది, హూ, నువ్వు ఎవరు, అండ్ హౌ అంటే హౌ యూఆర్ గోయింగ్ టు డూ ద సీన్. సో ప్రతి ఇప్పుడు ఏ సీన్ చేయకపోయినా ఫస్ట్ నువ్వు నీ క్యారెక్టర్ స్టడీ చేయాలి. నువ్వు ఎవరు అసలు, సపోజ్ నా పేరు రవి కదా, బట్ నేను అక్కడ రవి కాదు, అక్కడ ఒక క్యారెక్టర్ ఎవరో ఒక స్ట్రేంజర్ని, నా వయసు ఎంత ఉంటుంది, నా అనుభవం ఏముండొచ్చు, నేను వచ్చిన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇప్పుడు ఆ ప్లేస్కి ఎందుకు వెళ్తున్నాను, సో నా నెక్స్ట్ ఏంటి, ఇంత ముందు ఏం జరిగింది. సో ఇట్లా క్యారెక్టరైజేషన్ స్టడీ అనేది ఉంటుంది. అది ఒక పెద్ద డీప్ కాన్సెప్ట్, అది మనం రేపు వచ్చినప్పుడు మాట్లాడదాం క్లాస్లో. కాకపోతే క్యారెక్టరైజేషన్ స్టడీ అనేది ఉంటుంది, అది ఖచ్చితంగా ఎంత స్టోరీలో ఉన్నా కూడా యాజ్ ఎ యాక్టర్గా మనం చేస్తే కానీ తప్ప మనం బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వలేము. సో క్యారెక్టరైజేషన్ స్టడీ అనేది చేయాలి. ఓకే థ్యాంక్ యూ. క్వశ్చన్స్ ఏం లేవా ఇక? నో ప్రాబ్లం. ఇన్ కేస్ ఎక్కడన్నా స్టూడెంట్స్ టీఐఎంఎల్ టీడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ కి క్వశ్చన్స్ ఉంటే మీరు నోట్ చేసుకోండి, రేపు కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇన్ కేస్ ఇక్కడ అడగడానికి ఇబ్బందిగా ఉంటే బ్రదర్ ఏం లేదు, మీరు యూట్యూబ్లో నుంచి సెర్చ్ చేసేసి కాపీరైట్ అయినటువంటి మ్యూజిక్ తీసుకున్నారు కదా, సో ఆ సైట్స్ నేమ్స్ ఏమైనా చెప్పగలుగుతారా? అది ఒకటి. అంటే సైట్స్ అని కాదండి, జనరల్గా నేను ఎమోషన్ ప్లే ఎమోషన్ చూస్తాను. అంటే ఒక సాడ్ జనరల్గా మీరు ఎమోషన్ కూడా నేను ఎక్కువ ఇన్స్ట్రుమెంటల్ వాడిన, ఇన్స్ట్రుమెంటల్ చాలా తక్కువ కాపీరైట్ అయినటువంటి పడతాయి, ఎందుకంటే చాలా వరకు మ్యూజిక్స్ అన్ని ఫిలిమ్స్ సంబంధించి ఉంటాయి. సో నేనేం చేశానంటే ఎమోషన్ విత్ ఇన్స్ట్రుమెంట్స్, మీరు ఆపద్బంధ కంప్లీట్గా ఒక వాయిలినే ఉంటుంది, వాయిలిన్ ఎక్కువ ఉంటుంది ప్లే. సో వాయిలిన్ సాడ్ మ్యూజిక్ అని కొట్టేసి దాంతో నాన్ కాపరేట్ సెర్చ్ చేసేసి అది చేశాను. ఒక 1 వీక్ టైం పట్టింది, కానీ చేసుకోవచ్చు ఖచ్చితంగా. మనం యూట్యూబ్ నుంచి 0% చేయొచ్చు మ్యూజిక్. యా, ముఖ్యంగా ఆపద్బంధోడకైతే టోటల్గా యూట్యూబ్ లైబ్రరీ ఉంటుంది కదా, యూట్యూబ్ మ్యూజిక్ లైబ్రరీ, అందులో సెర్చ్ చేసి ఏదైతే నాన్ కాపరేటెడ్ ఉందో అది తీసుకున్నాము. అండ్ లాస్ట్కి అయితే ఒక ఇన్వెంటోన్ సైట్ ఉంది, అది యాక్చువల్గా మేము ఒకరిని అప్రోచ్ అయ్యాము, అంటే మా వీడియోని అప్లోడ్ చేయడానికి ఆధార్ ట్యాకిస్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది. సో వాళ్ళ దగ్గర ఆల్రెడీ సబ్స్క్రిప్షన్ ఉంది ఆ ఛానల్, అంటే ఇన్వెంటో అనే ఒక సైట్కి. ఆ సైట్లో మొత్తం మ్యూజిక్ లైబ్రరీస్ అన్నీ ఉంటాయి. సో లాస్ట్కి అయితే అక్కడ నుంచి యూజ్ చేశాము. సో ఆ సైట్లో అది లైసెన్స్డ్ సైట్ అనమాట, ఆల్రెడీ వాళ్ళకు ఉంది, వాళ్ళు మాకు ప్రొవైడ్ చేశారు. ఇక ఆపద్ బంధం అయితే కంప్లీట్ యూట్యూబ్ లైబ్రరీనే, కాకపోతే మనం చెక్ చేసుకోవాలి అది కాపరేటెడా నాన్ కాపరేటెడా అని. టోటల్గా మీ దగ్గర అట్లాంటి లిస్ట్ ఏదైనా ఉందా అనేసి, అంటే ఇంకా అడిషనల్గా ఎవరైనా సరే సో కాపీరైట్ లేనటువంటి మ్యూజిక్ స్టడీ చేయాలి అనేసి అనుకున్నా సరే? మా దగ్గర అయితే లిస్ట్ లేదు, కానీ యాక్చువల్గా మీరు నో కాపీరైట్ మ్యూజిక్ అని కొట్టండి. సపోజ్ హ్యాపీ మ్యూజిక్ అని కొట్టండి, మీకు స్పెసిఫిక్గా ఇన్స్ట్రుమెంట్ కావాలంటే ఇన్స్ట్రుమెంట్ నేను పెట్టండి. అందులో చాలా వరకు నో కాపీరైట్ అని ఉంటుంది, కాకపోతే మనం డిస్క్రిప్షన్లో చూడాలి. డిస్క్రిప్షన్లో ఫ్రీ టు యూజ్ అని ఒకటి ఉంటుంది, వాళ్ళు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తే ఖచ్చితంగా మనం వాడుకోవచ్చు అది.
అది కాపీరైట్ ఇష్యూ రాదు, అది కంప్లీట్గా డిస్క్రిప్షన్ చెక్ చేసి మనం వాడుకోవాలి. చాలా వరకు అందరూ ఏం చేస్తారంటే ఓన్లీ హెడ్డింగ్ చూసి థంబ్నైల్ చూసి నో కాపీరైట్ అని పెట్టేస్తారు, అది కాపీరైట్ పడుతుంది. కాకపోతే డిస్క్రిప్షన్లో కంప్లీట్ డీటెయిల్స్ ఉంటుంది నాకు కాపీరైట్ ఉందా లేదా అని, అది చెక్ చేసుకొని వాడుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే మీరు డిఓపీ గారితో క్లారిఫై చేసుకునేటువంటి డౌట్స్లో సో మీకు ఏది రెల్ట్ అనేసి అనిపించింది సార్? సో కెమెరామెన్ గారు మీ క్వశ్చన్ అంటున్నాను. లేదు మీకు డైరెక్టర్ గారు సో అతను సో కెమెరా వర్క్ చేయడానికి సో కొన్ని డౌట్స్ ఏదైతే ఉన్నాయో అది క్లారిఫికేషన్ చేసుకునేవారు కదా, సో దాంట్లో ఇండస్ట్రీకి కావాల్సినటువంటి రెలవెంట్ టాపిక్ పైన దేనిపైన ఎక్కువ డిస్కషన్ జరిగింది అనేసి. ఓకే, సెకండ్ ప్రాజెక్ట్కి ఆయనకి క్లియర్ చేసిన డౌట్స్ అంటే అది ఫిల్మ్ రిలేటెడ్గా అంటే ఫిల్మ్ మేకింగ్లోకి సో కన్వర్షన్ చేసుకుంటే సో ఎట్లాంటి డౌట్స్ని మీరు క్లారిఫై చేశారు? చాలా ఉన్నాయండి. స్పెసిఫిక్గా అయితే బేసిక్ చూసుకోవాల్సింది అయితే ఫ్రేమింగ్ అని తెలుసు, ఎక్స్పోజర్ వరకు మీకు ఎక్స్పోజర్ మీద ఐడియా ఉంటే ఎంత లైటింగ్ అలౌ చేస్తాం మనం సెన్సర్కి అనేది దాని మీద కొంచెం డిస్కస్ చేస్తాం. ఆయన డౌట్స్ ఉంది. ఇంకా లెన్సెస్ ఏంటి అంటే వైడ్ షాట్స్కి ఏంటి, క్లోజ్కి ఏంటి, షట్టర్ ఎంతవరకు మార్చుకోవచ్చు, ఆపర్చర్ ఎంత పెట్టుకోవాలి, ఐఎస్ఓ గురించి బేసిక్ సెట్టింగ్స్ గురించి ఆయన అడిగాడు, ఫ్రేమింగ్ అంతా ఆయన చూసుకున్నాడు, బేసిక్ డౌట్స్ అడిగాడు అప్పుడప్పుడు. జనరల్గా మనం ఫిల్మ్ వాళ్ళు చూస్తే ఐఎస్ఓని అసలు ఏం మార్చినే మార్చారు లేదు, అంటే ఫిల్మ్ కెమెరాస్కి ఏం చేస్తారంటే అండి ఫిల్మ్ కెమెరాస్లో ఎక్కువ మార్చకూడదు, ఎందుకంటే ఫిల్మ్ కెమెరాస్ డ్యారీ కానీ రెడ్ కానీ తీసుకుంటే వాటికి ఎక్స్పోజర్ లాటిట్యూడ్ అంటాం, అంటే ఎంత డైనమిక్ రేంజ్ ఉంటుంది ఒక కెమెరా కానీ, మాక్సిమం డైనమిక్ రేంజ్ ఉండాలంటే వాళ్ళే స్పెసిఫిక్ ఇస్తారు, యారీ 800 ASI అని ఇస్తారు వాళ్ళు, అంటే 800 ASIలో పెట్టి మీరు కెమెరాని యూజ్ చేస్తేనే మాక్సిమం డైనమిక్ రేంజ్ మీకు వస్తుంది అని వాడే చెప్తున్నాడు. సో ఫిల్మ్ మేకర్స్ ఏం చేస్తారంటే 800 ASIని మార్చరు ముందుకి కిందకి. మీకు ఒకవేళ లైట్ కట్ చేయాలంటే ఏం చేస్తారంటే ఎండి ఫిల్టర్స్ వాడతారు తప్ప ISOని తగ్గించడం పెంచడం చేయరు. ఒక లైట్ ఎక్కువ కావాలనుకుంటే లైటింగ్ పెద్ద ఎక్విప్మెంట్ వాడుకుంటారు, లైట్ కట్ చేయాలనుకుంటే ఫిల్టర్స్ వాడతారు తప్ప ASI మార్చారు. అదంటే ఫిల్మ్ నుంచి వస్తుందండి, ఫిల్మ్లో కూడా 800 ASI ఉన్న ఫిల్మ్ స్టాక్ వాడారు, అదే కంటిన్యూ అవుతూ వచ్చింది, ఎందుకంటే అదే పర్ఫెక్ట్ మనకి లుక్ బాగుంటుంది, ప్లీజింగ్ ఉంటుంది, స్టాండర్డ్లో వస్తుంది అండ్ డైనమిక్ రేంజ్ని ఆ సెన్సార్కి 800 ASIకి ఆప్టిమైజ్ చేసి తయారు చేశారు వాళ్ళు చెప్తున్నారు. అంటే ఎస్పెషల్లీ రెడ్కి ఉన్నదండి, యారీకి మాత్రం 800 ASI రికమెండెడ్. రెడ్లో అసలు ISO అనేది ఫ్లట్ అంటారు బేసిక్గా, అంటే మ్యాటర్ అవ్వదు, మీరు ఎంత ISO పెట్టినా ఒకేలాగా డేటాను తీసుకుని రాలో స్టోర్ చేసి పెట్టుకుంటుంది, అది మీరు పోస్ట్లో చేంజ్ చేసినా ఇన్ కెమెరా చేంజ్ చేసినా ఫరక్ పడదు అకార్డింగ్ టు రెడ్ వాళ్ళు చెప్పేది కాదు. సో ISO వాళ్ళకి మ్యాటర్, యారీ వరకు నేను చెప్పింది 800 ASI అనేది ఫర్ మాక్సిమం ఆప్టిమైజ్డ్ సెన్సర్ ఎక్కువ డైనమిక్ రేంజ్ కోసం వాళ్ళు ఇచ్చేది. ఇప్పుడు మనం మేము యూజ్ చేసే కెమెరాలో ప్రాబ్లం ఏంటంటే మనం ఎండి ఫిల్టర్లు వాడడం, మన మ్యాట్ బాక్స్ ఉండదు, ఎండి ఫిల్టర్స్ వాడడం, డిఫరెంట్ లెన్సెస్ వాడతాం. సో ఆబ్వియస్లీ ISO పెంచి మార్చుకుంటూ ఉంటాం, లైట్లు ఉండవు మన దగ్గర, లైట్ తక్కువ ఉన్నప్పుడు ISO పెంచుకొని తీస్తాం, లైట్ ఎక్కువ అయిపోతే తగ్గించుకుంటాం. సో మనకి తప్పదు కదా కొంచెం డైనమిక్ రేంజ్ కాంప్రమైజ్ చేసినా సరే ఎక్స్పోజర్ కోసం మనం చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు మరి రెడ్ జర్నీ వచ్చేసరికి లో లైట్ కండిషన్స్ లో అబ్సల్యూట్లీ ఫ్యాంటాస్టిక్ కెమెరా అనేసి అంటున్నారు, ఏంటంటే అండి ఇప్పుడు రీసెంట్ గా ఇంకొకటి వచ్చింది ఏంటంటే డ్యూయల్ నేటివ్ ISO అని ఒకటి వచ్చిందండి, ఒక 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 అదొక టెక్నాలజీ అంటే కొన్ని కెమెరాస్ లో వచ్చింది. రెడ్ లో స్పెసిఫిక్ గా జెమినైలో ఏం చేశారంటే ఈ మీకు ఏదైతే చెప్పానో బేస్ ISO అంటారు దాన్ని, 800 అని చెప్పాను చూసారా హరికి, దాన్ని బేస్ ISO అంటారు. ఈ జెమినైకి ఏం చేశారంటే రెండు పెట్టారు బేస్ ISO, ఒకటి లో లైట్లో ఉన్నప్పుడు ఒక బేస్ ISO, నార్మల్గా కెమెరా బెస్ట్ డైనమిక్ రేంజ్కి ఒక ISO. సో రెండు ISO బేస్ ISO పెట్టి రిలీజ్ చేశారు కెమెరాని. దానివల్ల ఏంటంటే ఈవెన్ లో లైట్లో ఉన్నప్పుడు ఈవెన్ ఎక్కువ ISO పెట్టినా కూడా ఆ పర్టికులర్ మోడ్లో ఉన్నప్పుడు నాయిస్ అనేది ఎక్కువ రాకుండా, గ్రీన్ రాకుండా ఆ సెన్సర్ని డిజైన్ చేశారు స్పెసిఫిక్గా జెమినై రెడ్లో. మళ్ళీ యారీలో అలాంటివి లేవు. ఇప్పుడు సోనీలో కూడా అలాంటిది చేస్తున్నారు, కొంచెం సోనీలో కూడా ఏం చేస్తున్నారంటే బేస్ ISO మార్చుకునే ఆప్షన్ ఇస్తున్నారు సినిమా కెమెరాస్లో. ఏంటంటే ఒకవేళ లో లైట్లో మీరు షూట్ చేయాలనుకుంటే ఆ బేస్ ISO మార్చుకుని మోడ్ మార్చుకుని బేస్ ISO మార్చుకుంటే ఈవెన్ అట్ హై ISO నాయిస్ తక్కువ వచ్చేలాగా డిజైన్ చేశారు సెన్సర్, సెన్సర్ మోడే మారుతుంది అనమాట. ఓకే, సో మీరు అనడం ఏంటంటే ISO అనేది సెన్సర్ యొక్క బెస్ట్ ఆప్టిమైజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ISO 800 అనేది బెస్ట్ సూటబుల్ ఫర్ హ్యారీ అలెక్సా వరకు వాళ్ళు అలా డిజైన్ చేశారు. థ్యాంక్స్ సార్.
ముందుగా మీ అందరికీ ఆల్ ది బెస్ట్. మీరు ఏ రంగంలో ఉండాలనుకుంటున్నారో ఆ రంగంలో అగ్రగామిగా ఉండాలని నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. అలాగే మీరు మీ నేను యాక్టింగ్ స్కూల్లో డైరెక్షన్ కానీ ఈ యాక్టింగ్ కానీ నేర్చుకున్నారా లేక ఓన్గా స్వయంగా స్వతహాగానే చేశారా? యాక్టింగ్ వచ్చేసి నేను థియేటర్ బ్యాక్గ్రౌండ్ వచ్చాను. నేను ఆల్రెడీ థియేటర్ ఫేస్ చేస్తున్నాను. ఇక్కడ వర్క్షాప్ చేశాను, అంతకుముందు సమాహార అనే వర్క్షాప్ అక్కడ చేశాను 2 మంత్స్. అక్కడ థియేటర్ ప్లేస్, రీసెంట్గా థియేటర్ ప్లేస్, థియేటర్ ప్లేస్లో ఎక్కువ యాక్టింగ్ నాకు డెవలప్ అయింది. యాక్టింగ్ చేయొచ్చని అని చిన్నప్పటి అనుకునేవాడిని, కానీ చేస్తానో లేదని కాన్ఫిడెన్స్ ఇచ్చింది మాత్రం థియేటరే. నా మైనస్ ఎక్కువ తెలిసింది, ఆ మైనస్ని పాజిటివ్ చేసుకుంటూ వర్క్షాప్ చేస్తూ అలా మూవ్ అయినా. డైరెక్షన్ వచ్చేసి యూట్యూబ్ ఎక్కువ, యూట్యూబ్ ఎక్కువ స్కోప్ అన్ని డైరెక్షన్ వచ్చి ఎడిటింగ్ వచ్చేదైనా యూట్యూబ్లో ఎక్కువ నేర్చుకున్నాను దాంట్లో టెక్నిక్స్ అని. ఓకే ఓకే, కంగ్రాచులేషన్స్. ఇప్పుడు మీరు మీ సొంత కథలతోనే ఇలా డైరెక్షన్ చేస్తారా లేక ఎవరైనా ఏదైనా విషయం చెప్తే దాన్ని బట్టి కూడా ఒక కథ రాసుకొని తీయగలరా? యా, టు బి ఆనెస్ట్ నా మెయిన్ ప్రొఫెషన్ వచ్చేసి యాక్టింగ్ అండి. నాది కంప్లీట్ నా యాక్టింగ్ ముందుకు తీసుకెళ్ళిన గాడ్ ఫాదర్ అంటారు కదా ఇండస్ట్రీలో, గాడ్ ఫాదర్ అన్నారు. దానికి నాకు రైటింగ్ నా గాడ్ ఫాదర్ అంటే, ఎవ్వరు లేని పరిస్థితుల్లో నేను సక్సెస్ కాను, నాకు యాక్టింగ్ ఛాన్స్ రావాలన్నప్పుడు నన్ను నేను పెట్టుకొని చేసుకునే విధంగా నేను అన్ని ట్రై చేసుకుంటున్నాను. సో అలా వచ్చింది రైటింగ్. అది డెఫినెట్లీ వే, ఇన్ కేస్ మాకు ఒక లైన్ ఇచ్చిన, ఇన్ కేస్ మా దగ్గర లైన్స్ మీకు వేరే వాళ్ళకి నచ్చిన వేరే వాళ్ళ కోసం చేస్తాం, ఇన్ కేస్ వేరే డైరెక్టర్కి నచ్చిన వెళ్ళి యాక్ట్ చేస్తాం, ఏ ఫీల్డ్ అయినా సరే. మాకు మెయిన్ మోటివ్ చేసి సినిమా చేయడం అంతే. థ్యాంక్ యూ. లో ఒక అగ్రపథాన వెలుగాలి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. ఎనీ క్వశ్చన్స్? డన్ యా. మనం ఈ కార్యక్రమాన్ని ముగించే ముందు ఆల్ టీఐఎంఎల్ టీడబ్ల్యూఎస్ యాక్టర్స్కి థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ ఇక్కడ వచ్చారు, నాకు తెలుసు వర్క్షాప్ అయిపోయిన తర్వాత అందరూ ఇంటికి వెళ్ళి రిలాక్స్ అయ్యి రేపు మళ్ళీ జోష్గా వచ్చి వర్క్షాప్లో ప్రాక్టీస్ చేయాలనుకుంటారు, కానీ మా కోసం మీరు వచ్చారు. మీ అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఆశిక్ జీ ఉన్నారు ఇక్కడ, ఆయనకు కూడా స్పెషల్ థ్యాంక్స్. అండ్ మా అడ్డ సతీష్ కుమార్ అన్నది సార్ని అడగగానే క్లాస్ ఉంటుంది నాకు తెలుసు, ఉన్నా కూడా మిమ్మల్ని ఇక్కడ పంపించారు. సో అన్నకి స్పెషల్ థ్యాంక్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ శనివారం హోల్ టీమ్, ప్రణయ్ అన్న అండ్ శనివారం టీమ్, వాళ్ళందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.